माधवी माधव प्रिया लक्ष्मी प्रिय सखी देवी नमामि अच्युत वल्लभ। ధర్మనందనుడు చక్రవర్తి కావడం శ్రేష్టమని మా అభిప్రాయం. పురువృద్ధుల అందరి అభిప్రాయం కూడా అదే మహారాజా. నిషధయోగ్యుడైన ధర్మరాజు చక్రవర్తి కావాలన్నదే ప్రజాభీష్టం. వారి కోరికను మన్నిస్తున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను ధృతరాష్ట్ర. మీరు అభినందిస్తే చాలు నా పితామహ, మేము అంగీకరించగలరా? సింహాసనం అధిష్ఠించుటకు శిశువుల అంగీకారంతో నిమిత్తం లేదు దుశ్శాసన. రక్షబలికితివి భీమసేన, ఇది సుమృతం. ధర్మరాజునకు యువరాజ పట్టాభిషేకము ఏనాడో జరిగినది. నాటి యువరాజు నేడు మహారాజగుట ఆచార. అదిట్లు గాంధార రాజా, పాండవాగ్రజన యువరాజ పదవి వారి ఏకచక్రపుర నివాసము చేతనే గతమైనది. ఇప్పుడు ఈ వర్తమాన కాలమున మా మిత్రుడు సుయోధనుడే యువరాజు. లెస్స పలికితివి కర్ణ, ఇది సుమృతమే. ఇది కురు సామ్రాజ్య భావి మహోదయమును నిర్ణయించు రాజకుటుంబ విషయం. ఈ చర్చలో పాల్గొన అర్హత రాజవంశీయులకే గాని రాజాశ్రితులకు ఉండదు రాధేయ. రాజకీయ చర్చలో పాల్గొనటకు కావలసిన దిగుతము కాదు పాల్గొన. కౌరవ జ్యేష్ఠుడు ధృతరాష్ట్రుని పుత్రులలో అగ్రతుడ గుడితే నా మిత్రుడు సుయోధనుడే రాజ్యార్హుడు. ఇది సుమృతమే.
ఆ తరమున అంబికేయుడు కౌరవ జ్యేష్ఠుడైన ఈ తరమున యుధిష్ఠిరుడు కౌరవ పాండవ జ్యేష్ఠుడు ఎవరు ఈ సామ్రాజ్యమును నేల నాలుగు తెరవులా విస్తరించిరో ఎవరు సర్వజనామోదముగా పాలించిరో అట్టి పాండు మహారాజు జ్యేష్ఠపుత్రుడు మణిదశ్రేష్ఠుడు ఈ ధర్మరాజు రాజవుట న్యాయమని పెద్దలందరూ నిర్ణయించ మధ్య నీకు వ్యర్థ ప్రసంగమేల కన్నా అదియుసూనృతమే ఇదియుసూనృతమే మరేది అమృతము పాండవులు కౌరవులు కలిసి మనగలుగుట సుయోధన ధర్మనందనంలో ఏ ఒక్కరికి రాజ్యార్హత లేదనుట అమృతం ప్రజాభిమానము చూరగొన్న పాండవాగ్రజునికి పట్టము కట్టవాలని పురువృద్ధుల కోరిక జ్యేష్ఠ కుటుంబమునకే రాజ్యార్హత కలదని రాజనీతి రహస్యము తెలిసిన రాధేయుని అభిప్రాయం ఇద్దరూ రాజ్యమునకు అర్హులే కానీ ఒకే రాజ్యమును ఇద్దరు ఎట్లు పాలించగలరు మనమేమైనా ఈ రాజ్యమును రెండుగా విభజించి ఇద్దరికీ పట్టము కట్టబోతుంటున్నా సమ్మతమగునను కొందును శకుని కలహములతో కలసిండుట కంటే స్నేహముతో విడిపోవుటయే శ్రేష్టం కౌరవ పాండవులిరువురు సామ్రాజ్యమును పంచుకుని పరిపాలించుటయే ఉభయులకు శ్రేయస్కరం అటువైన రెండవ రాజధాని కాండవ ప్రస్థం ఉన్నది కదా హస్తి మహారాజు హస్తినాపురము నిర్మించక మునుపు మీ చంద్రవంశీయులకు అదే కదా రాజధాని అటులైన మేమే ఖాండవ ప్రస్థమునకు పోయేదాం మా పూర్వుల ప్రతిష్టను పెంపొందించిన ఆ ప్రదేశములో జ్యేష్ఠ కుటుంబము గనక మేముండుటే న్యాయం ఇది సుమృతమే కాని ఇందరు పెద్దలను ఇచ్చట నుండి సరళించుట ధర్మజునకు సమ్మతమవునా హస్తిలలో పుట్టి పెరిగిన మీరు ఇక్కడే ఉండుట మంచిది విశేషించి తెగ తల్లిదండ్రులను కురువృద్ధులను ఇట నుండి తరలించుట నా అభిమతం కాదు మేమే ఖాండవ ప్రస్థమునకు పోవు లెస్స పలికితివి ధర్మజ ధర్మరాజు నిజముగా ధర్మరాజే పితామహ నీ ధర్మమే నిన్ను కాపాడుతుంది నాయన ఆహా ఎంత రమణీయముగా ఉన్నది ఖాండవ ప్రస్థం ఎన్ని పెద్దరాళ్ళు ఎంత గొప్ప రప్పలు ముసలిరాజు మనకు ప్రేమతో ఇచ్చే అర్ధరాజ్యం మరి పెదనాన్న గారి ప్రేమ కాదు శకుని మామ కుతంత్రం ఎవరి తంత్రమైనను మనకు ప్రాప్తించినది ఇదియే ఇసుకనే రాజధాని నిర్మించుకునవలెను సామ్రాజ్యమును విస్తరింపజేయవలెను అదెట్లు సాధ్యమగును కావలయునని ఈ సిద్ధనగరమునే కోరిన మీ అన్నగారే చెప్పవలయును ఉన్నది అన్నిటికీ ఆపద్బాంధవుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఉన్నాడు ఈ శిథిల నగర సౌందర్యమును బావలందరూ తీరికగా సందర్శించుంటుగాయేమి నీ దైవన్నతో ఈ శిథిల నగరమే సుందర నగరమేల కారాదు తప్పకటలనే జరుగును ధర్మజ దుష్ట చతుష్టయము చేయు మోసము ముందే గ్రహించి దేవేంద్రునికి వర్తమానము పంపియుంటి ఆ మహాత్ముని పనుపున విశ్వకర్మ వచ్చుతున్నాడు అభివాదములు విశ్వకర్మ అలకాపురి కన్నా అందమైన స్వర్గము కన్నా సంపన్నమైన నగరమును ఇతడు నిర్మింపవలే ఇంద్రప్రస్థమున పేర ఈ నగరము లోకోత్తరము కావలే మహాప్రసాదం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అర్జున రక్ష రక్ష అర్జున అర్జున రక్ష రక్ష ఏమి ఉపరతమా ఏమి జరిగినది ఎవడో యక్షుడు నా హోమధేనువును అపహరించి ఆకాశ మార్గంలో వెళుతున్నాడు ఆ మాయావి నుంచి గోవును రక్షించకపోతే నా యాగమే ఆగిపోతుంది అర్జున మీరేం భయపడకండి మీ గోవును రక్షించు భారము నాది ధనుర్బాణములు తెచ్చుదాం ఇచ్చదనే ఉండు రెండు ఒకటి పర్లేదు
బ్రాహ్మణ ధనమును అపహరించదవా. ధర్మరాజు పాలనలో ఈ అధర్మం సాగుననుకుంటివా? శుభం జరుగుతుంది ధనంజయ. గోవును తీసుకుని మీ యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించండి. గోబ్రాహ్మణ సంరక్షణకై నీవు చేసినది ధర్మ విరుద్ధం కాదు. ఆంతరంగిక మందిరంలో నీ ప్రవేశం కేవలం ఆపద్ధ. ఈ తీర్థయాత్రా సంకల్పం విరమించు నాయన. మన్నించండి అగ్రజ. వ్యాస భగవానుల నిర్దేశానుసారం నియమాలు ఏర్పాటు చేసుకున్న మనమే వాటిని ఉల్లంఘించడం ఉచితం అంటారా? పాలకులే ధర్మదూరులైతే ఇక ప్రజలు ధర్మ మార్గాన్ని అనుసరిస్తారా? ధర్మాధర్మాల ప్రసక్తి ఎలా ఉన్నను, ఒకటి మాత్రం నిజం. మమ్మల్ని విడిచి నువ్వు, నిన్ను విడిచి మేము ఉండము, ఉండలేము. మమత కోసం ధర్మాన్ని విడనాడటం కన్నా ధర్మం కోసం ఎడబాటును సహించడం శ్రేష్టం కదా అన్నయ్య. నాయన, అర్జున జయత్రయాత్రలైనా తీర్థయాత్రలైనా కలిసి చేశారు, కష్ట సుఖాలు కలిసి పంచుకున్నారు. ఈనాటికి నీవు ఒంటరిగా వెళ్ళవలసి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మన కర్తవ్యాన్ని నిర్దేశించవలసింది. హితులు పురోహితులు ధౌమ్యుల వారి ధర్మానంద. అర్జునుని సంకల్పం దైవ సంకల్పం, నియమభంగం నిమిత్త మాత్రమే. అతనిని ఆశీర్వదించి పంపించు. విధికి బద్ధుడనై నిన్ను ఉండమనలేదు, ప్రేమబద్ధుడనై పొమ్మనలేదు. అయినా దైవ నిర్ణయం తలదాల్చక తప్పదు కదా. స్వామి, ఈ చిన్నారి మా అనుంగు చెల్లెలు సుభద్ర. కళ్యాణము కావలసిన కన్య కదు. ఆ, స్వాముల వారు గ్రహించారు. తమకు తెలియందా స్వామి, త్రికాల వేదులు. స్వామి, మా చెల్లెలు సుభద్రను నా ప్రియశిష్యుడు రారాజు సుయోధనునికిచ్చి వివాహము చేయ సంకల్పించి. శివోహం శివోహం. స్వామి, నా చెల్లెలు కురువంశమునకు కోడలు కావాలన్నదే మా అన్నగారి ఆకాంక్ష. శివోహం శివోహం. అందుకు తమ అనుగ్రహం అవశ్యం. అనుగ్రహించు సమయం ఇంకనూ ఆసన్నము కాలేదు. సమయము వచ్చే వరకు మా చెల్లెలు మీ చరణములు ఆశ్రయించను. అమ్మా సుభద్ర, ఈ ఇతి సేవయే నీకు ప్రతిభాగ్యమబ్బు సుగతి. అన్నగారు, చిన్న మాట. ఏమది? అండి, అది కాదన్నగారు, చెల్లి చిరుతప్రాయపు చిన్నారి. ఆ యతి ప్రౌఢయవనుడైన బ్రహ్మచారి. భక్తి రక్తిగా మారి ఒకవేళ ఆ యతిని ఏతి తప్పినచో. అపచారం కృష్ణ, అపచారం. శివోహం శివోహం. తమ్ములం గారు ఏదియో? ఆహా, ఏమీ లేదు స్వామి. తమ అనుగ్రహ విశేషములు తరచి తరచి గ్రహిస్తున్నాం అంతే. ఇక మేము మౌనము గ్రహించుదు. ఓం తత్సత్. అయిన మాకింక సెలవు. ఆ గోవిదం రండి. అమ్మా సుభద్ర, నువ్వు ఇక్కడే ఉండు, స్వాములు అనుగ్రహిస్తారు. గ్రహించెదరు గ్రహించెదరు. పదండి. స్వామి, యతిని చూడ చూడ మన అర్జునుడే జ్ఞాపకం వస్తున్నాడు కదూ. పుణి, నీవు చాలా దూరదృష్టి కలదానివి. కానీ అంటే స్వామి సవ్యసాచి అన్నమాట. ఎంత మోసం ఎంత మోసం, మోసమైన దోషం లేదు సత్య. మేనత్త మేనమావ బిడ్డలే కదా. అందుకే మీరిద్దరూ ఈ రహస్యాన్ని భద్రంగా ఉంచాలి. అన్నగారు తిరిగి వచ్చేలోగా సుభద్రార్జున కళ్యాణం గుట్టుగా జరిగిపోవాలి. అమ్మా సత్యాదేవి, ఏమిటి? సుభద్రాదేవి గారు ఆ స్వామిని వారి సేవకు వెళ్ళానంటున్నారమ్మా. అజ్ఞానం. చెల్లి సుభద్ర. ఏమిటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావు? స్వాముల సేవకు వేళైంది, బయలుదేరు. నేను వెళ్ళను అన్నయ్య. ఏమ్మా పర్వాలేదు, చెప్పమ్మా. ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు. అవి వారి కటాక్ష లక్షణాలేమో. నా వంక చూసి ఒంటిగా నవ్వుతున్నారన్నయ్య. అది వారి చిదానంద స్వభావ లక్షణమేమో. పూజ చేస్తూ పువ్వులు నా మీదేస్తున్నారు వదిన. అది వారి దేవీ పూజ పారాస్యమేమో మరదలా. ఏదో ఒక వంకతో చేతులు కలపాలని చూస్తున్నారన్నయ్య. అవురా, నిజంగానా?
అవునన్నయ్యా. నీవు ధన్యురాలవు తల్లి, వెంటనే వెళ్ళి వారి అనుగ్రహం సంపాదించు. వారి దాపున వారి ప్రాపున నీ జీవితం ధన్యమవుతుంది. అన్నయ్య, వారు కనికరిస్తే నీకు కళ్యాణమే కలిసి వస్తుంది. వెళ్ళం. శివోహం శివోహం. కలలు గనేని కళ్ళలో కళ్యాణ కళ ఉట్టిపడుచున్నదే కన్యామణి. ఇంతకు నీవు కోరిన వరుడెవరో? నరుడు. మరి నరవరుడు? నరుడే, నరవరుడే నా బావ. తీర్థయాత్రలకు వెళ్ళినని వింటిని. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు చెప్పండి స్వామి. తీర్థములాడుట పూర్తి అయినది, కానీ యాత్రకింకను ఉద్యాపన కాలేదు. అందుకే మతి చెడి ఎతిగా మారెను అతివా. బావా, ఎతిగా మారెనా? అదేమిటో వివరంగా చెప్పండి స్వామి. చేయి చూసి గాని చెప్పజాలం. చేయి చేయి కలిసి, మనసు మనసు మురిసి, మన్మధుడే మనకు పురోహితుడు. స్వామి స్వామి, ఏమిటిది ఏమిటి ప్రేలాపన? ప్రేలాపన కాదు ప్రియ, ప్రేమాలాపన. ఇటు చూడు, నరుడని నీవు కోరిన వరుడని. బావా, ఇది కళ మాయ. ది కళ్యాణ వీణా రోగింది కళ్యాణ వీణా నవమోహన జీవన మధుబనిలోనా రోగింది కళ్యాణ వీణా. నేనందించిన పిలుపులే విన్నావో, నీలిమబ్బుపై నేలిఖించిన లేఖలందుకున్నావో. ఫలియుతగా ఆ దైవమే కరుణించు.
నా యోగమే ఫలియుతగా సుమశరుడే పురోహితుడై సుమశరుడే పురోహితుడై శుభ ముహూర్తమే క్షత్రియోచితమైన గాంధర్వ వివాహం కాదను హక్కు ఎవరికి శిక్షించు అధికారం ఎక్కడిది ఈ హలాయుదినే ధిక్కరించు సాహసమా నీ వంచనకిప్పుడే తగిన శాస్తి చేస్తాను రాణి సుభద్ర ఏం చేయగలదో చూస్తాను బంధుత్వాన్ని పాటించి సహించినందుకు మితిమెరుతున్నాడు ఇంతటి ధైర్య సాహసాలు గల వీరుడవు కనుకనే మా సుభద్ర నిన్నెన్నుకున్నది బావా అన్నయ్య ఇక్కడ కూడా నీ లీలా వినోదమేనా బావ అన్నయ్య నీవు అదృష్టవంతురాలవు చెల్లెమ్మ అది సరేగానే బావా అవక్ర పరాక్రముడు మా బలరామదేవునితోనే పోరాడగలవా నీ దయ ఉండాలే గాని ఆ పాలాక్షునితోనైనా పోరాడగలను బావ సరే సరే అన్నగారు రాకముందే మీరు ఇక్కడి నుంచి బయలుదేరాలి రథం సిద్ధంగా ఉంది పదండి అన్నయ్య దిగులు పడక చెల్లెమ్మ మేము మీ వెంటే వస్తాం పదండి యాత్రలకు బయలుదేరి ఏడాది దాటింది ఈనాటి నుంచి ఈ ద్రౌపది మీదేనని మీకోసమే ఎదురు చూస్తుంటుందని తెలుసా తెలిస్తే ఎక్కడో ఎందుకుంటారు రెక్కలు కట్టుకొచ్చి ఇక్కడ వాలేవారు మీరా వచ్చారా ఇన్నాళ్లకు నేను గుర్తుకొచ్చానన్నమాట మీ తీర్థయాత్రలన్నీ పూర్తయినట్టేనా దేవతానుగ్రహం లభించినట్టేనా ఈ దేవత అనుగ్రహిస్తే లభించినట్లే నా అనుగ్రహం కోసం అంత తప్పిస్తున్నారన్నమాట మరి నాకేం కానుక తెచ్చారు ఘనమైన కానుక తెచ్చాను ద్వారక నుంచి ద్వారక నుంచా అయితే అన్నయ్య పంపించుంటాడు ఏది ఎక్కడ అదిగో అక్కడ సుభద్ర సుభద్రే తీర్థాలన్నీ సేవించి ద్వారక నుండి ప్రసాదం తెచ్చారు మీ కుమారుని చూశారా అత్తగారు ఆ ఇంటి ఆడపడుచు ఈ ఇంటి కోడలు కావాలని నీ కన్న కలలన్నీ ఈనాటికి ఫలించినై ద్రౌపది బావా ఏమిటి భారాలు సంభారాలు ఆడపిల్లలు కలవారికి ఈ బరువులు బాధ్యతలు తప్పవు కదా భీమసేన బావా క్షేమమేనా క్షేమమే కృష్ణ అత్త కుశలమే కదూ నీ దయవల్ల కుశలమే కృష్ణ సోదరి కురు వంశానికి పెద్ద కోడలివి ఈ అన్నకు పెద్ద చెల్లెలివి సుభద్ర నాకు నీ తర్వాతదేనమ్మ ఈ వరం ఒక్కటే చాలన్నయ్య నీ అభిమానము ప్రేమ చూరకున్న నా జన్మ ధన్యం ఈ క్షణం నుంచి
సుభద్ర నా చెల్లెలు తలపులు తల పువ్వులు కలిసే పంచుకుంటాం ఎవరు మా సుభద్ర జడదారులైన తర్వాత పెడదారి పడుతున్నారేమిటి దారి ఇటు అక్కడ అక్కడే ఉంది తీర్థం ఇక్కడ ఉంది ప్రసాదం భక్తురాలు ఏకాంత సేవకి ఎదురు చూస్తుంది వెళ్ళి అనుగ్రహించండి సాధారణ ప్రాణులెవరూ దరిచేరలేని ఈ దివ్యాశ్రముల సన్నిధికి ఎలా చేరగలిగావు ఎవరు నీ తక్షక పుత్రుడను అశ్వచేరుడను అంగరాజా నా తల్లిని చంపిన వానిపై పగ తీర్చుకునేందుకు నీ సహాయం కోరి వచ్చాను నీ తల్లిని చంపిన ఆ పగతుడెవరు నా పగతుడు నీకు బద్ధశత్రువే అశ్వసేన నాకీ ప్రపంచమున బద్ధశత్రు ఒక్కడే అర్జునుడు ఆ అర్జునుడే అగ్నిహోత్రుని అజీర్ణ వ్యాధి నివారణ కోసం ఖాండవనాన్ని దహింపజేశాడు ప్రాణభీతితో నేను నా తల్లి అగ్ని జ్వాలల నుండి తప్పించుకునే ఆకాశ మార్గాన్ని వెడుతుంటే కావాలనే అవతల నరికాడు పక్కున మండే నా పగ తీర్చగలిగిన వాడవు నీవే కర్ణా అర్జున సంహారం కోసమే నా ఈ అస్త్ర తపస్సు అశ్వసేన ఈ అస్త్రాలకు ప్రతి ఉండవచ్చు కానీ నాకు ప్రతిఘటన లేదు నేను ఒక అస్త్ర రూపం ధరించి నీ చెంత ఉంటాను నన్ను ప్రయోగిస్తే అర్జున మరణం తథ్యం కానుకనుడవు నా కోరికను నిరాకరించకు నీవు తలచినచో సామ్రాజ్యము దుర్లభమా ధర్మనందన రాజసూయము చేసి రాజన్యులలో అగ్రగణ్యుడవైనచో సార్వభౌమ పదవి తానై నిన్ను వరిస్తుంది అవును యుధిష్ఠిర రాజసూయము చేయవలననే కోరిక నెరవేరకుండానే నీ తండ్రి గారు స్వర్గస్థులైనారు ఈ మహాయజ్ఞాన్ని నీవు నిర్వహిస్తే వారి ఆత్మకు శాంతి జనకుల కాంక్ష తీర్చటం కర్తవ్యమే కానీ అందుకొరకు రక్తపాతంతో జన నష్టంతో అనేక రాజుల అసూయకు కారణభూతమయ్యే ఈ యాగానికి ఎలా పూనుకోమంటాం ఇతరులు అసూయ పడతారని మన ఆశయాన్ని వదులుకుంటామా సందేహించకండి అగ్రజ దిగంత విశ్రాంత యశోరూపమై అనేక రాజమ్మన్య గర్వ కర్వకారకమై పాండవ శౌర్య దీపాన్ని ప్రజ్వలింపజేసే ఈ మహదవకాశాన్ని కాదనవద్దు నలుగురు తమ్ములు నాలుగు దిక్కులు జయించి సకల సామంత మణిమయ కిరీటాలను తమ చరణ నీరాజనాలుగా సమర్పిస్తాం ధర్మనందన రాజసూయం వలన లోక కళ్యాణం జరుగుతుంది జరాసంధ శిశుపాలాది దుష్టులను శిక్షించుట శిష్టులైన ఈ భూప్రజలకు నీ వంటి ధర్మవిధుని రక్షణ లభించుట
విశేషించి మీ తండ్రి ఆత్మకు శాంతి చేకూర్చుట ఇంతకన్నా కావాల్సినదేమున్నది అంగీకరించు. సరే, నీ ఆజ్ఞ మాకు అవశ్య కర్తవ్యం. శవనం ఆరంభించటం మేమైనా సర్వం నిర్వహించుటకు నీవు ఉన్నావు కదా. బ్రాహ్మణ వేషధారులై నగరం ప్రవేశించినంత మాత్రమున ఈ జరాసంభుని జయించుట సాధ్యమా? అసమర్థులైన రాజులను బంధించుట కాదు, ఇది భీమసేనులతో మల్ల యుద్ధము. జరాసంధుని యుద్ధపేక్ష కోరినప్పుడు మల్ల యుద్ధమే ఎలా కావాలంటే బావా, యక్తి శస్త్రాస్త్రముల చేతనైనను మరణించకుండునట్లు మహర్షి చండకౌశికుడు ఈ జరాసంధునికి వరము ప్రసాదించాడు. అందులకే భీమసేనునితో ఈ మల్ల యుద్ధం. మామ వెన్న దొంగిలుంచుటే కాదు
ఆయింటి వెన్న ఈంట ఈంటి వెన్న ఆయింట చేర్చి ఇంటింట పోరాటము పెట్టుటలో సైతము ఘనుడు. అవన్నీ మా బావకు శైతవ క్రీడలు గాని ఈ మామకు జీవన విధానము కదా సోదరా. అది సుమృతమో అమృతమో నాకు తెలియదు కానీ శ్రీకృష్ణుడు మీ చేత ఇంత పెద్ద యాగము చేయించుకున్నాడు అది మాత్రం సుమృతం. నీవు తలచినచో యాగములేమి లెక్క, రారాజు యోగమునే మార్చగలవు. ఒకరు మార్చడదేమి, మిత్రునిచే లోకోత్తర యాగములు చేయించడానికి కర్ణుడున్నాడు. ముగ్గురు తమ్ములము మేమున్నాము. సరే మదన్, ఇప్పటికే కాలాతీతమైనది. యజ్ఞ దీక్షితుడైన ధర్మరాజు ఎదురు చూస్తూ ఉంటాడు. అంతేకాదు, సామంతులు ఎదురు చూస్తున్నారు. వారి కానుకలు అందుకునే బాధ్యత స్వీకరించవలసిందిగా ధర్మరాజు నిన్నర్థించిన. రండి సోదరా. బాగున్నావా చెల్లి? ఇంటి శుభకార్యానికి ఇంటి కోడలు ఇంత ఆలస్యంగా రావడం, సుయోధనుని సతి రాలేదని అక్క యాజ్ఞసేని ఎదురుతను చూస్తోంది. పాంచాలి మనసు అటువంటిది చెల్లి. మనల్ని చూసిన వాళ్ళు తోడి కోడళ్ళమని అనుకోరు, తోడబుట్టిన వాళ్ళమనే అనుకుంటారు. నిజమేనక్క. రండి రావయ్య. స్వాగతం విరాటరాజా, సుస్వాగతం. రారాజా, విరాట మహారాజు నవరత్న ఖచ్చిత ఖడ్గ పంచకము సహస్ర గోధనం. సంతోషం. అదృష్టం అంటే నీదేనమ్మా సుదేష్ణ. అత్తను సరే నా సంగతి వదిలిపెట్టు. పోనీ కోడళ్ళైనా కూతుళ్ళని కంటారనుకుంటే కోరి కోరి వీరకుమారులే కంటున్నారు. మన చిన్నారి ఉత్తర చిందులు చూస్తూ ఉంటే కన్నులు పండుగగా ఉంది. చిరిపి దీపం పెట్టుకుని ఇక్కడే ఉంచుకోవాలని అనిపిస్తోంది. ఉత్తర కాదు రాజమాత, ఏ అప్సరో కిన్నెరో అనండి. ఆ మాట మీరు గట్టిగా అన్నారంటే అది ఇంద్రప్రస్థం విడిచి రాదు, కైదక్కలాడుతూ ఇక్కడే ఉంటానంటుంది. ఉండని సుదేష్ణ, కణకణలాడే ఈ కత్తుల మూతతో విసుగుపోయిన మాకు గలగలలాడే దీని గజ్జల మూత మాకు హాయినిస్తుంది. అది సరే కానీ దీని ముక్కుకు తాడు వేసి ఒక ఆట ఆడించేవాడు కావాలి మరి. ఆ ఏర్పాట్లేమో మీరే చూడండి. అంతేగా, అదేదో సుభద్రమే అడుగు. విన్నావా సుభద్రాదేవి, పేరంటానికి వస్తే పెళ్లి సంగతులు మాట్లాడుతున్నారు అత్తగారు. దానికి రండి మహారాణి. వియ్యానికేగా, చిలకమేది, గోరింక మాది. అమ్మా అమ్మా, ఈ చిలక నాకు కావాలి, ఇది నాది. కావాలంటే దాన్ని అడుగు. చిలక 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 చిపో నా చోరా. నేనే అనుకో, అయితే తాతయ్యతో చెబుతాను. చెప్పుకోపో తాతయ్య. రామ్మా భానుమతి కూర్చో. మూడు విరాట రాజా, నీ పంచం గోవింద. మళ్ళా ఏం ఇచ్చావు మనవడా? చిలక, విరాట చిలక. విరాట చిలక ఏమిటి మనవడా? అదిగో ఆడే పాడే అందాల చిలక. ఎవరు బావుతారా? తతయ్య ఆ చిలక నాకు కావాలి. అలాగే ఉండు మనవడా, ఉండు. నాన్న, నాకు బొమ్మల పుత్తికలు పెట్టుకోవడానికి నెమలి ఈకలు కావాలి నాన్న. నెమళ్ళు ఇక్కడ ఎందుకుంటాయమ్మా? తోటలోకి వెళ్ళు, దొరుకుతాయి. అలాగే. తాతయ్య చిలక ఎగిరిపోయింది. చిలక ఎగిరిపోయిందని చిన్నబుచ్చుకుంటావేం కిచ్చి తండ్రి, వెళ్ళి పట్టుకో. చిలక చిలక. చూచారా మహారాజా, మా మనమడి మనసు మీ ఉత్తరం మీద లగ్నమై ఇక లగ్నం పెట్టించడం మీ వివాహ బంధంగా మార్చుకోవడం బాగుంది. ఏ శకుని రాజా, ఏవో పాచకలు విసురుతున్నట్లున్నారు. ఇంకా లేదు కృష్ణ, విసరపోతున్నాను. ఏం వస్తావా, పందెం కాస్తావా? మీ పాచకలు మా దగ్గర పారవు గాంధారు రాజా. అది సుందృతము కృష్ణ, సుందృతము సుందృతం. భూపతులు, మేనమామ శల్య మహారాజులకు అభివాదములు. చిరంజీవ. కావలసిన వారు నీవేం ఆలస్యం చేయవచ్చునా మామ? మామ గుట్టు అల్లుడు రట్టు అన్నట్టు నీకు తెలియందే ఉంది. అల్లుడు మదిర, మదవతి, మరపు, మైమరపు అంతే. సరే, ముందు చంద్రశాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మాకు విశ్రాంతి అవసరం లేదు అల్లుడు, కావలసింది తచ్చాంతి. తచ్చాంతి రండి.
మానవ మహీపతుల కాలికలు రత్న మాణిక్యాలు. మంచిది. ఓహో చూడమా, మాకు మోదమే, వ్యసనానికి మాకు ఆహ్వానమే అనవసరం. అల్లుళ్ళు మీరు వెళ్లి పనులు చూడండి. చూడండి మద్ర భూపతి, గాంధార రాజు ఈ క్రీడలో ఘటికుడు, నా పాచిక పారడం లేదు. ఈ పొడి పొడి సరదాలు మాకు సరిపడవు విరాట్ రాజా. ఎత్తు వేయాలంటే మత్తు కావాలా మధురా మహాప్రభు? ఓహో గాంధార రాజా, ఇది సూన్రూపము. ఎవరక్కడ? మధవతి. ఈహ వెయ్యండి పాచికలు. పదందే ఆట కట్ట గడ్డ కట్టు, దుఃఖ పడతాం లేదు. కుదిపి చూడందే చుక్క కూడా పడదు గాంధార భూపతి, కుదపండి. ఇదేంద్రవే ఉపద్రవం. తాగమంటే తడుపుకుంటేవా తాత? ఓరి కొండ ముచ్చు, ఇది నీ పదే. కోపడకు తాత, పొడి బట్టలు ఇచ్చానుగా, ఉడుకో ఉడుకు. తీసుకో తాత. నీ మాయగారి బట్టలు నాకొద్దు, మంత్రంలో వెళ్ళి బట్టలు మార్చుకుంటాను. అన్నా, ఇంకా ఎందరో రాజులు కానుకలతో వేచి ఉన్నారు. ఆ కానుకలన్నీ నీవే స్వీకరించి కోశాగారమునకు చేర్పించు. అటువంటి ఏమి నీ వైభవము? నదులన్నీ సాగరమున చేరునట్లు ఈ భూమండలమందలి సమస్త సంపద నీ కోశాగారమునకే చేరుతున్నది కదా. ఎందరు రాజులు నీ ఎదుట తలలు వాల్చారు, ఎంత నీ కీర్తి దిగంతముల వ్యాపించినది. నీ ఆధిక్యతను ప్రదర్శించుటకేనా మమ్మీ రాజసూయమునకు ఆహ్వానించినది? నీ అనంత ఐశ్వర్యము గమనించి కించపడుటకేనా మమ్మీ కోశాగారమునకు అధిపతిగా నియమించితివి? పరోక్షముగా నీవు చేసిన ఈ అవమానం మానధనుడెవ్వడు సహించడు. సహించడు, సహించచాలడు. పితామ, నీ కృప వలన రాజసూయము నిర్విఘ్నముగా నెరవేరినది. ఉద్యాపనగా సర్వాధికుని ఒకరిని పూజింపవలను కదా. అగ్రాసనం అధిష్ఠించుటకు అర్హుడైన ఉత్తమ పురుషుడెవరో సెలవిల్లు. సాక్షాత్తు పురుషోత్తముడే ఈ సభాస్థలి ఎందుండగా ఉత్తమ పురుషుడెవ్వరని అడిగేది వేళ ధర్మనందన. బ్రహ్మేంద్రాది దేవగణములు ఎవని ఆరాధించును, సకల వేదములు ఎవని ఆధిక్యతను కీర్తించును, హత్తి యజ్ఞ పురుషుడు యజ్ఞ ఫలదాత శ్రీమన్నారాయణుని అవతారము అయిన శ్రీకృష్ణ భగవానుకు అగ్ర పూజ చేయు. సమానులలో ఉత్తమునిగా ప్రసిద్ధిగాంచు. కృతార్థులను పితామ.
జ్ఞానవయోవృద్ధులు లోక ప్రసిద్ధులు ఇందరుండగా అగ్రాసనమిచ్చుటకు అతని కృష్ణుడు కష్టచరిత్రుడు నీకే కృష్ణుడే లభించన సమర్థులైన జనపాలకులందరినూ నిరసించి ఒక పశుపాలకుని పూజించుటకు నీకెంతటి ధైర్యము. ధర్మాచరణమే ధైర్యమునకు ఆధారము శిశుపాల. యోగీశ్వరేశ్వరుడు ఈ లోక పాలకునికి ఏ జనపాలుడు సాటి రాగల? ఏమంటివి? ఈ ధర్మపుష్ణులకెవరూ సాటి కాదారా? అధికుల ఆదరించుట అల్పులు మాత్రమే అవమానముగ భావించురు శిశుపాల. నీ అధిక ప్రసంగముచే అధ్వరమునకు ఆటంకము కల్పించకము. ఇందరు ఋషులు రాజన్య ప్రముఖులు అంగీకరించిన ఈ లోక పూజ్యుని ఆధిక్యత నీ ఒక్కడవ కాదలతో నీ ధైర్య సాహసములు పెచ్చు పెరుగునా పదుగురు మెచ్చుకొందురా. వింటిరా సభాసదులారా, అభిమానులైన మహీపతులారా, ఈ గొడ్ల కాపరి యోగేశ్వరుడట, ఈ గోపికాలోనుడు లోక పూజ్యుడట, జారుడు చోరుడు స్త్రీహత్య గోహత్య చేసిన మహాపాతకుడు, జరాసంధుని చేతిలో 18 మార్లు ఓడిపోయి పారిపోయిన భీరు, కనీసం రాజ్యార్హత లేని ఒక యాదవునికి అగ్రపూజ చేసి రాజలోకమును అవమానించుటకే ఈ ధర్మరాజు రాజసూయమునకు ఆహ్వానించినాడు. ఈ అగ్రపూజ కొనసాగరాదు. ఒరే వాచాలాశిష్టురా, మరొక్క మారు శ్రీకృష్ణ నిందకు పాల్పడితివేని నా గదాదండమున నీ శిరస్సు భగ్నము చేసేదను. భీమసేన, నీకెందులకి ఈ ఆవేశము? ఆ యదుసింహుడు గర్జించు వరకే ఈ శునకముల అరుపులు ఆర్భాటము. యదుసింహుడు యదుసింహుడిని పట్టువలే పొగుడుచుంటి వాపి. వాసి గపామనో బురద పామునో ఎద్దులో గూల్చి తానములు చేసడి స్త్రీల చేలములు చేకొని పోగా దైవలీలగా ఊసిరి నీదు భక్తులు అది గొప్పగా నిల్చుచు సిగ్గుమాలి అగ్రాసన మెక్కగా తగవురా దిగరా అవివే. శిశుపాల, నీ 100 తప్పులు సైరించునని అలనాడు నీ తల్లి సాత్వతకిచ్చిన వరమే నీ కందకావరమును పెంచినది, నేడు నిన్ను దురాలాపములకు ప్రేరేపించినది. నిండౌ రాజసభన్ పితామహుని కౌంతేయాగ్రజున్ తిట్టనో రెండన్ నీదు శతాపరాధములు నిండెన్ నేడని పాపముల్ పండెన్ ఆయువు తీరే నీకు శిశుపాల ధూర్త వాచాల నే ఖండింతున్ భవదీయ కంఠమును చక్రావక్ర ధారాహతి. నానా చిత్ర విచిత్ర విహారం నయనానందక
ఆహారం సుందరం సురుచిరం సుమధురం ఆహ్వానం 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 Ooh.
మయసఫ సౌందర్యము రమణీయమెంత రసమయమెంతటి కళా సృష్టి ఈ తరుణ తరుణి చరణ కింకిణి క్షణ క్షణాత్కారముల నలకించిన చాలదు ఈ రమణీయ రమణీ దేహాగ్రము స్పృశించుట కన్నా వేరు స్వర్గము కలదు సువర్ణరేఖాంకిత లవలీలతా పుంజములతో చిత్ర విచిత్ర చిత్ర స్థగిత గుజ్జములతో విరాజిల్లు ఈ భవన భారము వహించుతున్న ఈ చిత్ర సుందరులు అప్సర భామినుల ఆదిశేషుని పుత్రికల మయుని కల్పనా చిత్రికల ఏమిటి కాసారమా నిర్మల జలాగారమా శీతల శీకరములతో శరీర శ్రమ వాయుజేయు అమృతవారి పూరమా గమనించదగా క్షీరసాగర తరంగ ఫేనము వలె ధవళమై స్వచ్ఛమై మా శిరోభాగముపై కాంతులు వెదజల్లుచున్న ఈ ఉపరితలము శివశిరోవేష్టనమైన రజతాచల శిఖరము వలె తోపించుతున్నది కదా బహువిధ సమర కర్కసులైన పాండవులకి కళాసౌధము వలన ప్రయోజనమే కళా హృదయుడైన ఈ కౌరవేశ్వరుని కన్నుల ముందున్నచో ఈ కళా సృష్టికి తగిన రసగ్రహణము జరిగి ఉండేది కదా కరుణారుణ తరణి కిరణ ప్రసారము వలె ఈ రత్న రోజులు ఎంత దూరము ప్రసరించుతున్నవి నీవా పాండవ పత్ని సర్వ క్షత్రియ ధ్యేయమైన రాజసూయ యజ్ఞ దీక్షితవు అతిథిని అపహాస్యము చేయు అమర్యాద గట్లు పాల్పడితి విభాంచాలి పాలకులైన నకుల సహదేవులనే కాదు పరాక్రమశాలి పల్గుని నక్కనినే కాదు పిన్నట నాటి నుండి మా సోదరుల పరిభవించుట పరిపాటి అయిన భీమసేనుని మాత్రమే కాదు సకల ధర్మ కోవిదుడు ధర్మపుత్రుని సైతము చేపట్టితివి కదా ధర్మాధర్మ విచక్షణ అజ్ఞానము ఇంతకైనను కలుగలేదా పావనని పరిహసించితివా మరదనని మేళమాడితివా అయో నిజవు అగ్ని సంభవము ఎప్పుడు ఎవరిని ఎట్లు తగ్గించలో గ్రహించలేవనైతివా ఎవరి అభిమానము చతుర్దశ పోన విరాజమానము గురువృద్ధులు గురుజనులు సైతం ఎవరితో చమత్కార వాక్యము ఆడటకైనను సాహసించరు ఈ ఉదయార్చాచల సేతు సీతల మధ్యోర్మీగత సామంతులెల్లరు ఎవరి ఎదుట తలవెత్తుటకైనను తలనిలుతురు అట్టి ఈ రాజరాజు అఖండ భరతఖండ సార్వభౌముడు ఒక స్త్రీ కేవలము ఒక బంధకి పరిహాసమునకు పాత్రడుకుటయా ఈ కురువంశమున పురూరవుడు భరతుడు శంతనుడు ఆదిగా గల చక్రవర్తులు రాజ్యములు ఎడలేదా మగుడధారులై మణిమయశాలలు నిర్మించలేదా చిరంతన యశోభాక్కులై యజ్ఞయాగాదులు నిర్వహించలేదా ఎన్నడైనను ఇచ్చిది కంటిమా వింటిమా ఆగర్భ శ్రీమంతులైన కురుకుమారుల కంటే అరణ్యవాసులై ముక్కు మూసుకొని తపము చేయు మునుల మధ్య పెరిగిన ఈ పాండవులకు నేడింత పటాటోపమా అహంకారము
నిరంతర మనోమథన కారణము అయిన ఈ పరాభవ కథనము గద్యై పద్యమై బంధకీకృత పరిహాస జనితామర్ష రోష కథాయిత మహాకావ్యమై దాయ విరోధ సంగ్రథ నితిహాసమై పచ్చ దిశలా ప్రసరించక ముందే ఈ ప్రదేశమును వీడిపోవాలి ఈ ప్రదేశమును వీడిపోవాలి నిరోధించితివురా బుద్ధిహీనుడా ఏరు అడ్డు వచ్చినది మహాప్రభు ఇది సాధారణమైన ఏరుక ఇంకను మమ్ములను పరాభవించుటకు పాండవులు పనిన మాయాజాలం ఇతడు కూడా నీవేనా మా అభిమానమును రెచ్చగొట్టుటకే నీ వద్ద అందు జన్మించితివా మమ్ము పరిహసించుటకే నీవు పాండవ పత్నివైతివా నీచురా నీ వికట హాసము మా నిటల భృకుడిని చెటులము కావించుతున్నది మా దేహమును బలభాగ్యవలే తహించుతున్నది ఈ దుర్యోగమును నేను భరింపతాలను ఈ దారుణాఘాతమును నా హృదయము సహింపతాలను కేవలం ఒక్క ఆడుదాని హాసమునకు ఇంతగా పరితపించుట మేరు గంభీరుడైన నీ వంటి వీరునకు భాగ్యము కాదు సుయోధన ఒక్క ఆడుదాని హాసము మాత్రమే కాదు మామ ఈ సమస్త ప్రకృతి నన్ను చూసి అవహేళన ముచ్చాయిస్తున్నది బంధకీ పరాభూతుడైన ప్రభు దాయాదుల కన్నా హీనుడైన ధారుణీపతిని పంచభూతములు వికటాటహాసములు చేయుతున్నది ఆ వికటాటహాసములతో సమస్త భూగోళము పరిభ్రమించుతున్నది ఆ పరిభ్రమణముతో నా మతియే భ్రమించుతున్నది పౌరుషము పటాపంచలై అభిమానము అవమానితమై బ్రతుకు భారమైనది మామ ఈ వ్యధాభరిత వదనాన్ని ప్రజలకు చూపించలేదు నా సోదరుల నడుమ మనలేదు అవమానంతో కరి దగ్గర ప్రవేశము కన్నా నాకు ప్రాయోపవేశం ఇస్తారండి సుయోధన ఏమి చేసినను నీవు మరణింపజాలవు అవమానమునకు ప్రతీకారము చేయుట చేత కాకున్నను మా మరణము మా చేతనే ఉన్నది లేదు నీ మరణము నా చేతనున్నది మామా నా మరణానంతరమే నీ మరణం పాండవ రాజ్యలక్ష్మిని హరించి నీ కైవసము చేసిన అనంతరం సకల సామంతుల కైవారములు కొన్న ఆ ధర్మరాజు అతని సోదరులు బానిసలై నీ ఎదుట తలలు వాల్చిన అనంతరము అహంకరించి నిన్ను అవమానించిన పాంచాలి ఇంతకు పదింతలు పరాభూతయ్యై నిందు భేరోలగమున రోధించిన అనంతరమే ఎవరి మరణమైన పగటి కలలు కనుచుంటివి మామ అది అసాధ్యం లేదు సుయోధన మాయను మాయతోనే జయించాలి ఇదిగో పాచిక సందేశించదు ఇవి అసాధారణ పాచికలు ప్రత్యర్థుల పాలిటి ప్రళయ వీచికలు జూత వ్యసన మోహితుడైన ధర్మరాజును ఆహ్వానించి రాజ్య సమస్తము హరించదు పాండవులను అడవుల పాల్చేసి నీ మనోభీష్టమును నెరవేర్చదు చూడు నా పాచికల ప్రభావం నీవు చేసిన ఉపకారం మనకు ఎంతయో కృతజ్ఞుడు మాయాద్యూతమున ఓడిన పాండవులు 12 వర్షముల అరణ్యవాసమునట్టు ముగించి మిగిలిన ఒక ఏడు అజ్ఞాత వాసమును ఎట్టు గడుపగలరు అంతున అఖిలలోక ప్రఖ్యాతమైన తన రూపమును అర్జునుడు ఎట్టు దాచుకొనగలుగును అని సందేహించింది కాని నీ శాపమాతని పాలిట వరమైన సుమ బృహన్నల రూపమున విరాట రాజపుత్రిగా ఉత్తరకు నాట్యాచారుడై కాలము గణించుకుంది మరి మిగిలిన పాండవులు ద్రౌపది
వారందరూ వివిధ వేషములతో విరాటుని కొలుగునందే చేరి పాండవులు విరాటుని కొలుచుటయా ఎంతటి వైపరీత్యం విచారించకము ఊర్వశి ఈ స్వామి భృత్య బంధము అజ్ఞాతవాస పరిసమాప్తి వరకు అనంతరము ఉత్తరాభిమన్యుల వివాహంతో బంధుత్వ బంధం ఏర్పడి సర్వము శుభప్రదం కాగలం సాధించుకొనుటకు ఈ దానకరుణుని యాచించు అగత్యము లేదు కదా ఆయనతో ఇంకేమి కావలేను మడుల మాన్యముల సర్వసుభిక్షముల నా రాజ్య సర్వస్వమ స్వర్గ సుఖములనే తృణప్రాయముగా గణించు మా బోంట్లకు ఈ మహీరాజ్య సుఖములపై ఆశ మిగిలియుండు నా కర్ణ ఆయనతో తమ మనమున నేమికలతో సంకోచించక వెల్లడింపుడు సుయోధన వశవర్తినులైన నా ప్రాణములు దక్క
ఇంకేమి కోరినను ఇచ్చను. మాకు కావలసినది నీ ప్రాణములు కాదు, నీకు ప్రాణ సమానములైన ఆ కవచకుండలము. ఈ కవచకుండలములు నాకు పుట్టుకతో వచ్చినవి. నా శరీరము నుండి వేరు చేసిన తక్షణమే ఇవి జీవరహితములగు. ఈ నిర్జీవ తనుత్రాణం వలన తమకు ప్రయోజనం ఏమి కలుగును పుత్రవల్య? మాకు కలుగు ప్రయోజనము మాట ఎటులుండను. నీవు ఇచ్చదనంటివి ఇత్తుట ధర్మము. సరే యాచనకు సిద్ధపడితివా మహాత్మా. ఈ మాత్రమునకు విప్రవేశమేల. స్వస్వరూపమున వచ్చి కోరినను ఈ కర్ణుడు లేదనడు కదా. త్రిలోకాధిపతివి, సర్వదివిజ పూజ్యుడవు. నీ వంటి యాచకుడు నాకెత్తట లభించును మహేంద్ర. కర్ణ, నీకు శుభమగుగాక. దానము స్వీకరించు హస్తము క్రిందగును మహేంద్ర. నిజము నిజము. కేవలము శూరాగ్రేసరునిగా మాత్రమే గాక దానవీరునిగా నీ కీర్తి చిరస్థాయి కాగలదు. కర్ణ, కవచము ఒలుచుడతే నీ శరీరము వికృతమైనదని విచారించకుము. సూర్యకాంతితో తేజరిల్లగలవు. ధన్యుడను. నీ ధర్మ దీక్షకు దానపరత్వమునకు మెచ్చితిని. ఏమి కావలైనో కోరుకును. ఇచ్చుటయే గాని పుచ్చుకున్నట ఎరుగని వాడను. ఏమి కోరగలను సురేంద్ర? నీవు కోరకున్నను నేను ఇచ్చదను. ఇదిగో అద్భుతమైన నా శక్తి. నీ శత్రువునొక్కని చంపి తిరిగి నా వద్దకు చేరగలదు. దీనిని ప్రాణాపాయ సమయమున మాత్రమే ప్రయోగింపు. సంజయరాయ భారము వింటిమి కదా. ఇప్పుడు ఇక వాసుదేవుని ప్రయాణం వలన మాత్రము ప్రయోజనమేమున్నది? శత్రుకుల నాశనము నివారించటకు కట్ట కడపటి వరకు ప్రయత్నించట మన కర్తవ్యము కదా. నకుల కృష్ణ, పాండవ భాగధేయ ధౌరేయ, భీష్మాది పురువృద్ధులు, ద్రోణాది గురుజనులు అందరి సమక్షమున అర్ధరాజ్యమునకై రాయబారము నడిపింపు. అందులకు వారు అంగీకరింపరేని, మా ఐదుగురకు ఐదూళ్లు చాలని మా పెదతండ్రితో విన్నవింపు. భిక్షాటనమునకు ఐదుళ్లు మాత్రమేలా? పగతుర నుంచు మగధీరులకు పాలనార్హత గాని శాంతి ప్రియులకు కందమూలములు భుజించు కారణవాసమే శరణ్యం. సోదరి, నీవించుక ఓర్పు వహించు. కౌరవ పద్మలు నీ వలె తప్పించు కాలమాసన్నమైన యుద్ధమే లేనప్పుడు అదెట్లు సాధ్యమగును? లేదని ఎవరు చెప్పిరి భీమసేన? సుయోధనుడు సంధికి అంగీకరించవలను కదా. ఎందుకు అంగీకరించడు? పంచగ్రామములిచ్చి ఈ భీమసేనుని పగ నుండి తన పంచ ప్రాణములు కాపాడుకున్నట కన్నా ఆ దుష్టునికి కావలసినదేమున్నది? నీ పగ తీరినను లేకున్నను మన శాంతి ప్రియత్వము కౌరవుల యుద్ధోన్మాదము పెద్దలు గ్రహించుట ముఖ్యము కదా. నిక్కము వచించితివి సహదేవ. శాంతి వలననే ప్రజా సౌఖ్యము, శాంతి వలననే లోక సంగ్రహము. పగకై శాస్త్రములను సంహరించట కన్నా శాంతికై పగను సంహరించటమే. సకల బంధు వినాశనకరమైన సమరజయము నన్ను సంతసింపజేయజాలదు కృష్ణ. ఎటులైనా ఈ సంధి చేయు భారముని హస్తినకు ప్రయాణముకము. సంధి మాట ఎటులున్నను హస్తినకు పోక తప్పదు. అతటి బలాబలములు చూడవలేను కదా. బావా ఫల్గుణ, మాట్లాడవేళ నీ మౌనము సంధికి అంగీకార సూచకమని మేము గ్రహించవచ్చునా? సమరమునకై నాలుకలు పోయి నీడు శస్త్రాస్త్రములను శాంతింపచేస్తవనుకుందు. సమరమైనను శాంతి అయినను ఈ ధర్మజానుజులకు అగ్రజానుమతము తప్ప వేరు అభిప్రాయములుండవచ్చు.
సకల ధర్మవేత్త ధర్మరాజు సంధి కోరుట కేవల ధర్మావతారుడవు నీవు పైన మగుట ఇక నేను చెప్పునదేమున్నది ఏకవిక్రముడి సహదేవుని పరాక్రమము అనన్య సాధ్య ఖడ్గచాలన ప్రవీణుడు అచ్చకేళన ధురీణుడు ఈ నకులుని రణరంగ చాతురి రిత్తపోయిన పోవుగా సమస్త శాస్త్రవ కుంభికుంభ వదలన ప్రక్రియాకాండ దొద్దండము ఈ భీమసేనుని గదాదండము కేవలము భుజాలంకారమైన గుగాక మా అగ్రజుడు అజాత శత్రువన్న పేరు నిలిచిన చాలును జనార్దన అరికంఠ విలుంఠన ప్రశస్తములు నా అస్త్రశస్త్రములు ఎక్కడికయ్యమున భర్గునెదిర్చి బహుకృతి కొన్న పాశుపతం దేవతలిచ్చిన తేరు శంఖము గుణధ్వని శ్రవణ మాత్రమూర్చిత అనేక రిపుసంగము దాండివము ఆయుధాగారమునకే పరిమితమైన గుగాక పాంచాలీ పరిభవ ప్రతీకారమునకై నాడు నిండు పేరవలగమున మేము చేసిన ప్రతిజ్ఞలు వ్యర్థాలాపములైన గుగాక మా అన్న ధర్మరాజు శాంతి ప్రియుడు బంధురక్షకుడన్న కీర్తి దిగంతముల వ్యాపించిన చాలును వాసుదేవ చేయి తప్పక సంధి చేయి బావా నీ మనసు నేనెరుగనది కాదు ఈ సంధి కేవలం మానుష ప్రయత్నం దైవ సంకల్పం ఎట్లున్నది దైవమున వేరెవరు నీవే కదా నీవు దైవమై కాపాడకున్నట్టు నాడీ పాంచాలి బ్రతికి ఏమై ఉండేది నిండు సభలో తమ సతి అవమానిత ఎగుచుండగా ధర్మమన్న మిషతో తరలు వాల్చిన మహావీరుడు జనక్షేమమన్న సాకుతో నేడి సంధికిచ్చగింపు సహజమే వీరు నా పగ తీర్చుకున్నా భారత వీర మాటయకు భాగ్యము ప్రాప్తిలు అత్తగారిక చూరక చూచి చూడనటులుంటిమి ఆమెకు దక్కకున్న ఆ గౌరవ లక్ష్మి లభ్యమగుగాక కుమారుల జన్న మాహిడింబారమణి లలామకు సుభద్రకు పంచాలి శాంతించు శాంతి ఎక్కడిది శాంతి ఆ శాంతితో మండే ఈ గుండెలలో శాంతి ఎట్లా జనించును పగతో భగ్గుమను మనస్సు పగవారితో సంధి ఎట్లా కోరును అన్న భక్త జన శరణ్య దాసీ జన సహస్రముతో పాండవ పట్టమహిషిగా మెట్టిన నేను ఎన్ని ఇడుములను సహించి తిను ఎంతటి అవమానమును భరించి తిను ఎందరు సైంధవులు మరెందరు కీచకులతో పరాభూతనై తిను అరణ్యవాస క్లేశమును అనుభవించి తిని మరొకరి చెంత దాసినై దాసీ కృత్యము నిర్వహించి తిని ఎందులకు సమరాభిషిక్తులైన పతులు నా మనస్తాపమును తీర్చుదురని నా పరాభవాజ్ఞని సల్లార్చుదురని తమ సతి అవమానము ఈ పాండు రాజపుత్రులకు అనుక్షణము గెప్త ఎందు ఉండవలనని కదా ఈ కురులను ఒక ఇట్లే ఉంచి తిని ఆనాడు కౌరవ సభలో ఆ దుష్ట దుశ్శాసనుడు గురుకుల సంసన దుశ్శాసన గురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనే కుల్చూచుచుండల్ మదోధురుడై ద్రౌపది నిట్లు చేసిన కళం దుశ్శాసన లోక భీకర లీలం వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జర ముదీపతి చూచుచుండ అని నా కాదు తులు గ్రాకు నీ ఉన్నత ప్రలాపములు ఈ దాసి విలాపములను నిరోధింపజాలం ఓసే భృత్యురా ఇప్పటికైనా నువ్వు అహంకరించుట మాని దాసికరహమకు వినయము నేర్చుకం పిశాచము వలె వెలబోసి కొరక ఆ కురులు ముడిచి కురుసింహాసనములకు ప్రణమిల్లము ముడువని ముడువన కాక ముడువన పవిత్ర హోమాగ్నిలో పాంచాలు ఆధీసిన పట్టినై పుట్టి
నిజ శౌర్య నిర్జిత అనేకరీప బల భంజనులైన పాండవులను చేబట్టి సాక్షాత్తు వాసుదేవునికి సోదరిగా ప్రతిష్ఠితులైన నన్ను శిరోజములు పట్టి ఈడ్చిన ఈ దుష్ట దుష్ట సేనని దుర్మరణంతో గాని ముడువను రాజసూయావ పృథ స్నాతములై పవిత్రములైన ఈ కురులను ఈ చెలటి హృదయ రుధిర స్నానము చేయించిన గాని ముడువను అయినతో ఎన్నటికి నీ ముడువదాలవు ఈ దాసులు తిరిగి రాజులగుట మా వంటి జోదుల జయించి నీ ప్రతిన నెరవేర్చుట పగటి కల పాంచాలి రక్త సిక్త హస్తములు గాక రత్న కంకణ స్థగిత రాజహస్తములు నీ కురులు ముడుచుట శ్రేష్టం నిన్ను జోదమందు వాడని వానిని నిరంతరము రాణి వాసమందే ఉంచగల సమర్థుని ఒక్కని ఎంచుకొను అధములకు ఆలియగుట కంటే అధికుని ఇంట దాచిగనుట మేలు కదా ఒరి దుర్హంకార దుష్ట చతుష్టయ ప్రథమ సూతాధమ కనకోర్వీధర సానుసార రుచిమద్గాండీవ నిర్ముక్త పత్రిని పీతారుణ వారి శేషము పతత్రివ్రాతముల్ ద్రావునయ్యని నా తోడ పరాక్రమం బెసగ మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల మాతురన్ తులుముదున్ సంగామరంగంబున అసమర్థులకెందునో వాచాసురత్వము మెండు కదా మిత్రమా ఈ పరిహాసం మీ పాలిట మృత్యుదేవత వికటాసహాసం పతివ్రతను అవమానించిన మీ పాపాచరణం కౌరవ నాశనానికే ప్రస్తావన పతివ్రతవా ప్రస్తుల వ్రతవా బంధకి నీ పాతివ్రత్య మహిమ సూచతగాక దుశాసన ఈ సభా మధ్యమున దీని పతుల ఎదుటనే ఈ దాసుని వివక్షను చేయి కౌరవ భృత్యుల పాండవులు ఎట్లు కాపాడుదరో గమనించు నాడు మేసభలో మా అన్న రారాజును అపహసించిన ఫలితము అనుభవించు
కులాంగన కంటిక ఉష్ణ బాష్ప బిందువులు చరిత్ర పైబడిన దుస్సహ దుర్భర దుర్దినము. పది పది మందిలో ఒక మహాసాధ్యు బయట చరంగు లాగి ధర్మము దిగద్రావి రక్కసి రాజ్యము తాండవమాడిన దుర్ముహూర్తం. అది పాంచాలి పటాంచలాపహరణమా కాదు కౌరవ్యాంచ దిన ప్రేత పటాంచలాపహరణం. అది పాండవ పట్ట మహిషి వేణిగ్రహణము కాదు జగట నృత్యన్మృత్యుకాంత భయప్ర పాణిగ్రహణం. అవమాన భారంతో ఆక్రందించిన అసహాయురాలి అశ్రుధారలు ప్రళయకాల జంఛాల జర్జరీకృత మహాజలధారలై హస్తినాపురిపై మృత్యుధారలు కురియక ముందే ఆ పరమ సాధ్య కోపం మహాతాపమై మీ పాలిట శాపమై రక్తారుణ నయనాంచల విక్షేపమై మీ వంశక్షయం కాకముందే చేసిన పాపానికి పశ్చాత్తాపడి అమేయమైన ఆర్యధర్మానికి కట్టుబడి ఇప్పటికైనా పాండవులతో సంధి చేసుకోసి యోధన నీ సుతుల హితుల సోదరుల ప్రాణాలు దక్కించుకో సమర సమనాజ్ఞలు. ఆచార్యపుత్రుడునని అహంకరించుతుంటివా అశ్వత్థామ? పాండవులకే కాదు ఆ ముల్లోకాలకే అజేయుడైన అంగరాజును నీవు మార్చుకొనగలవా? శకుని, ఆది నుండి ఈ మాయ మాటలే కదా దాయ విరోధమునకు కారణములైనవి. కర్ణ, ధర్మాధర్మముల విచక్షణ మాని జయాపజయముల ప్రసక్తిని విసర్జించి రాజు చేయు ప్రతియోచనకు తలయూచుట భృత్యు లక్షణమే కాని మిత్ర లక్షణము కాదు. రోగగ్రస్తునకు పచ్చాహారము వలె మత్సరగ్రస్తులైన ఈ గాంధారేయులకు నా మాటలు రుచించు. కర్ణ, ఈ సభలో మంచి అయినను చెడు అయినను సుయోధనునకు చెప్పి ఒప్పించగల సమర్థుడవు నీ ఒక్కడవి. ఎటులైనను సంధి కొడంబడునట్లు చేసి ఈ భరతాన్వయ క్షయమును నివారింపునాయన. సోతపుత్రుడవైన నిన్ను రాజ్య పట్టాభిషిక్తిని చేసినందుకు నీ మిత్రుని రుణము తీర్చుకును కర్ణ. నేనిప్పుడు చేయునదా రుణము తీర్చుటయే భాగీరథి నందన? ఏమి రుణము తీర్చుచుంటేవిరా? నా పుత్రులకు ఈ భూమితోనే రుణము తీరిపోవునట్టు చేయుచుంటే నాయన సుయోధన. తండ్రి, గురువులు, గురువృద్ధులు ఇందరి పెద్దల మాటను పెడతిని పెట్టి సాక్షాత్ పరాత్పరుడైన శౌరి శాంతి సందేశమును తిరస్కరించి ఈ సూతసుతుని కొలువెత్తలు దాపురించినదో ఈ నీకు. సూతసుతుడు సూతసుతుడని సూరాగ్రేసరుడు కన్ను నెల ఎసరించెదరు. అంబస్ట విదేహ పౌండ్రాది దేశములను జయించి నీ కుమారుని చేత వైష్ణవ యాగము చేయించినది ఈ సుతపుత్రుడే. బంధువులను గురువులను కాదు, ప్రత్యర్థుల బల సామర్థ్యములను ఒకటికి పదింతలు పెంచి వారి పట్ల పక్షపాతం వహించి దాయాదులకు దాస్యము చేయమని బోధించు ఈ కుచుంబరుల మధ్య నా మనసరిగిన బంధువు ఈ కర్ణుడక్కడే. అభిమానధనుడైన ఈ సుయోధనుని ప్రతిష్టకు రక్షా కవచముగా ధర్తరాష్ట్రుల శౌర్య ప్రతాపములకు పట్టుకొమ్మగా నా రారాజ బిరుదమును శాశ్వతముగా నిలుపుటే తల ధ్యేయముగా ఆ జన్మ శత్రువుల కౌంతేయులను కడతెచ్చుటకు దీక్షా కంకణ బుద్ధుడైన ఈ కర్ణుడొక్కడే నా బహిప్రాణము. ఈ శౌర్య రసావతారుని జయించునది ఆ బానిసల.
కాలదండ సన్నిధ గదాదండ మండితో జ్వల భుజబల పరాక్రమోద్ధతుడైన ఈ సుయోధనుని కందమూలములు భుజించు ఆ వనచరులు ఆ ఎదురించుకొని పాండవులే కాదు వారి తండ్రులందరూ స్వర్గము నుండి దేవతా సైన్యముతో వచ్చిన రాణి దాసుల పరంపర వచ్చిన ఈ కుటిల గోపాలుడిని పల్లాగములైన నొప్పనని సభాంతరముగా పాండవ నాశనము కౌరవ విజయము తప్పదు ఇది నా శాసనం నీ శాసనమే సభాంతరాలమున కాదు సుయోధన రక్త నది ప్రవాహ వేగ ప్రచలిత భయంకర సమరాంగణమును పాంచాలి పరాభవానల జ్వాలా పరితప్తుడైన భీమసేనుడు దుష్ట దుస్తసేనను రొమ్ము పగిల్చి రుధిరపానము చేయుక్షణమున ఏమని శాసించదు అతిలోక పరాక్రముడు అర్జునుని క్రూర నాచములతో త్రిల్లిన కర్ణుని కబంధము నేలపై దొర్లునప్పుడు ఎవరి నాశనము కొరకు శాసనము చేస్తున్నది చండ ప్రచండ గదాభిఘాతములతో ఉరుకోదరుడు నీ ఊరు భంగము చేసినప్పుడు తొడలు విరిగిపడి పులికలనిలో ఏకాగ్రివై విలపించుచు ఎవరిని శాసించు ఏమని శాసించు మామా సత్యవతి పౌత్ర కాలుని దున్నపోతు చిరు గంటల మ్రోతలు విన్నప్పుడు కాని సంపద్గర్వాంధుడైన నీ సుతునికి సంధి వాక్యములు చెవికెక్కవు నీ గుండె కాలమై ఆలము దాపురించినది గురుకుమారులకు కాలము దాపురించినది వికృష్ట విశ్వ విజయోజ్జద్గాంధి వజ్జార బంబ కన్నించిన మాత్ర దుస్సహ దురన్యాయ ప్రభుత్వములో భూకంపములు పుట్టు బ్రద్దలైపోవు దూర్త దుశ్శాసన ప్రాకారములు కృంగి కూలు గురు సమ్రాట్ భావన హర్మ్యముల్ సమర ఫలితాంశములు కూడా వినుడు నిండిన పాప భాండమవ నింబడి బ్రద్దలుగాక పోదు మీ పండిన దుష్క్రియా ఫలము భళ్ళున దళ్ళకపోదు ప్రజ్వలత్ పాండవ రోష విస్ఫురద భంగ నిషంగ సీతాంబకాగ్నులన్ మండకపోవు భగ్గుమని మాతుర వంశ మహాటవీస్థలు కురుపితామహ గురువరేణ్యులారా సంధి కొరకు నా శక్తి వంచన లేక ప్రయత్నము చేసితిని కానీ సుయోధనుని రాజ్యాకాంక్ష సమరమునే నిర్ణయించినది ఆజానేయ పాద పరిణ్యస్త మందు మంజీర ఘనం ఘనార్పటలతో క్షత్రాసిర కందుక క్రీడా వినోది అయిన విజయుని రథసారథిగా వచ్చేదం కురుక్షేత్రంలో కలుసుకునేదం క్షేత్రం ఇది కురుక్షేత్రం ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం కురు పాండవ రోషాగ్నుల రణక్షేత్రం కురు పాండవ రోషాగ్నుల రణక్షేత్రం ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం కురు పాండవ రోషాగ్నుల గజహయ పదాతి దళ సరభస గమనం ప్రళయ ఘనాఘన భీషణ భాంకృతి నినదం రథ గజహయ పదాతి దళ సరభస గమనం ప్రళయ ఘనాఘన భీషణ భాంకృతి నినదం సమక్షేత్రం ఇది కురుక్షేత్రం కురు పాండవ ధ్వజాంచిత సీతాశ్వరంజిత రథస్థితులు కృష్ణార్జునులు
బిధ్వజాంచిత సీతాశ్వరంజిత రథస్థితులు కృష్ణార్జునులు విజయుడు రథి గోవిందుడు సారథి విజయుడు రథి గోవిందుడు సారథి ఉభయుడు నరనారాయణుడు ఉభయుడు నరనారాయణుడు గ్రీష్మాదిత్యుడు భీష్మాచార్యుడు తాళపతాక విరాజితుడు తుంగమదేభని భాంగుడు రారాజు దుర్యోధనుడు మానవ జీవితమే ఒక మహాభారతం మానవ జీవితమే ఒక మహాభారతం అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం నదులుండే ఇల సకలం కురుక్షేత్రమే ఇక జరుగుతుంది అనుక్షణం ధర్మయుద్ధమే 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 నిర్మల చరితుడు ధర్మాయుధుడు యుధిష్ఠిరుడు విపుమర్దన దోర్దాముడు భీముడు శపథని బద్ధ గదాయుధుడు అనురాగమ నిష్ణాతుడు ద్రోణుడు కదన వ్యూహ విశారదుడు దగ్గ్రులు బడవాగ్ని శిఖా విద్యోతులు మోహరించి రాహవమున తనయులు తండ్రులు తాతలు బాహుబలు దగ్గ్రులు బడవాగ్ని శిఖా విద్యోతులు మోహరించి రాహవమున తనయులు తండ్రులు తాతలు అనివార్యం యుద్ధం అనివార్యం యుద్ధం గాంధీవం జారవిడి చుట్టువేమి నాకు యుద్ధం వద్దు బావా బాల్యం నుంచి ఎంతో అనురాగంతో పెంచాడు తాత భీష్మాచార్యుడు మా వంశానికే ప్రతిష్ట అలాంటి మహానుభావుడి మీద బాణాలు ఎలా వేయమంటావు కన్న బిడ్డ కంటే మిన్నగా ఆదరించి ధనుర్విద్యా రహస్యాలన్నీ బోధించిన గురువుని ఎలా ధిక్కరించగలను తండ్రులు గురువులు అన్నలు తమ్ములు మామలు కొడుకులు స్నేహితులు ఈ స్వజన సంహారం నా వల్ల కాదు బావా మా సౌఖ్యము కొరకు బంధురక్తము చిందించలేదు రాజ్యము కొరకు ఆత్మీయులను అంతం చేయలేదు ఎవరు ఆత్మీయులు ఎవరు ఎవరికి బంధువు ఈ మమతా బంధములు వృద్ధి నాశములు శరీరమునకే కాని ఆత్మకు లేవచ్చున జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి
నీవు చంపుతుంటివని భావించుట వివేకము కాదు పరంత సకల ప్రాణిగతమైన ఆత్మ అచ్యుతము అధ్యయం సత్సునదియు ఒకరిచే చంపబడినదియు కాదు ప్రాక్తనము కర్మము అయిన ఈ ఆత్మ విద్యా రహస్యమును గ్రహించు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మా తే సంగోత్వ కర్మణి నిర్మముడవు నిష్కాముడవై ఫలాపేక్షారహితమైన మనస్సుతో నీ కర్తవ్యమును నీవు పాలింపు ధర్మ సంస్థాపనకై జరుగుతున్న ఈ యుద్ధ యజ్ఞమును నిర్వహింపు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అక్షుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఒక్క పరి నా స్వస్వరూపమును దర్శింపు ఈ మోహ వైక్లభ్యము నుండి విముక్తుడవగుదు ఉపసంహరింపు దుర్నిరీక్షమైన నీ విశ్వరూపమును ఉపసంహరింపు నీ విశ్వరూప దర్శనము వలన నా మనోవీధిని ఆవరించిన మోహటిమిరము పటాపంచలేనిది గాలి ఎందు చలించు దీపకలిక వలె ఊగిసలాడు నా భావనా సంచయం స్థిరమైనది ఇక పాంచజన్యము పూరింపు గాంధీవ నిర్ముక్త శరాసారముతో సమర విజయము సాధించను అటు చూడు అర్జున నీ అన్న ఒంటరిగా శాస్త్రవ స్కంధావారంలోకి వెళుతున్నాడు తెగులు పడ ఆ మహానుభావుడికి ఎటువంటి ఆపద వాటిల్లదు అన్న ధర్మరాజు చేతులు జోడించుకుని ఇటువైపు వస్తున్నాడేమిటి మన సేనను చూసి భయపడి ఉంటాడు పితామహుని శరణ వేడుకుంటాడేమో పితామహ విధిలేక యుద్ధానికి సిద్ధమయ్యాను నన్ను ఆశీర్వదించండి సాధు ధర్మయ్య నీ వినయమే నీకు రక్ష ఆ మృత్యు మోకరెళ్ళడం ఈ పిచ్చివాడికి ఆశీర్వదించడం తెలిసినదే కదా ఈ ముదుసరుల పాండవ పక్షపాతం జగద్రక్షకుడైన శ్రీకృష్ణుడే మీ పక్షాన ఉండగా సమర విజయాన్ని గురించి నీకు ఈ సందేహం ఎందులకు ఎతో ధర్మస్తతో జయ ఇప్పుడు అర్థమైందా మీ అన్నగారి మనసు పెద్దల ఆశీర్వాదం అందున అవధ్యులైన వారి అనుమతి ఎంతో అవసరం అడుగు కృపాచార్య శల్యుల దీవెనలు కూడా పొంది వస్తున్నాడు
మధ్యలోకి రండి విరాట మహారాజా. ఎవ్వరూ పడగొట్టలేని ఈ తాత పతాకాన్ని పడగొట్టారు. ధనుస్సు చేతబట్టిన నాటి నుండి నేటి వరకు నన్ను మించి పరాక్రమించిన వీరుడు లేడు. నేటికి అభిమన్యు ముక్కుపచ్చలారని బాలుడు ముని మనుమ ఏమి వాని రథచాలనము, ఏమా అతివేల విక్రమం, వాని బాణవేగము. పొగడము తాత, భట్టు అనే ప్రత్యర్థులను పొగడం. ఏకాదశ ఉత్సవనేపతిగా వరించి సమీక భారము నీ పై మోపినందుకు మాకు తగిన ప్రాయశ్చిత్తమునే చేయుతుంది. మేము నిన్న కోరినది శత్రువులను స్తుతించుమనియా లేక వాంఛనములను తుంచమనియా? ఎట్లు తుంచును సుయోధన? యుద్ధము మన పక్షమున చేయుతున్నను, మనసంతయు వారి పక్షమున్నే కదా. పాండవ పక్షపాతి అని తెలిసి ఈ ముదుసల్ని విశ్వసించిన నీరి తప్పు గాని పాపం ఇందులో అతడి తప్పే ఉంది. అవును మామ. తాత, నిజముగా నీవు విజృంభించినతో అర్జునుడు ఒక లెక్క అభిమన్యుడు ఎదిరించగలడా? ఈ భూమి అపాండవము కాదా? ఎన్నటికి నీ కాదు. ఆది నుండి నేను చేయుతున్న హితోపదేశమును పెడచెవిని పెట్టి మూర్ఘముగా నీ యుద్ధమును ప్రారంభించింది. కృష్ణార్జునులన్న ఎవరనుకుంటివి? నరనారాయణుడు. మనమెంత పరాక్రమించినను వారిని జయించడం అసంభవం. అసంభవమని తోచినతో కౌరవ సేనాపై పరావార రాకా సుభాకరుడు మా కర్ణుడు యుద్ధరంగమున ప్రవేశించును. నువ్వు యుద్ధమును విరమింపు. విరమించుటయ్యా, ఒకసారి విల్లు చేపట్టిన ఈ భీష్ముడు పర్యవసానము చూడకయ్యా. చూచెదవు కాక సుయోధన, ఈ తాత పరాక్రమము రేపు చూచెదవు కాక. ప్రళయకాల వాతోద్భూత వహ్నికటా సమానమైన పాండవ సేనలు ఎట్లు దహించునో కనులార వీక్షించడము కాదు. నిరోధించలేవా? నా శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను బావా, ప్రయోజనం లేదు. సుదర్శన బావా, ఏమిటి తొందరపాటు? నన్ను ఆపకర్జున, ఈ భీష్ముని ఎదుట మరెవరూ నిలవలేరు. ఈ క్షణమే గాంగేయులను హతమార్చి కౌరవ సేనలను నిర్మూలిస్తా, ధర్మరాజుకు పట్టం కడతా. భీష్మ వల జామదగ్గుడను కొంటే వీడు పాధుండు నీ యుద్ధ ప్రక్రియ కోహటించెనని లోను భంగ నింకెంతసేపౌద్ధత్యము వహించెదో కనెదగాక. ఆహార వ్యాప్త
దిన్న దొంబై జగమక్క జంపడగా జక్క జేతు నిన్నిక్కడ కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళగప్పి కొనగా ఉరికిన యోర్వక ఉదరంగులోనున్న జగముల వ్రేటున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముదార నమ్మి తినాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు విడువు అర్జున ఎనుచు మద్విశిఖ వృష్టి తెరలి చను తెలుచు దేవుడు దిక్కు నాకు ఆ లీలా మనుష విగ్రహ నీ చేతిలో మరణం కంటే నేను కోరుకునేదేమున్నది చక్రం ప్రయోగించి మోక్షం ప్రసాదించు. బావా, నువ్వు చక్రం చేతబట్టి ఈ రాజలోకాన్ని సంహరిస్తే మా ప్రతిజ్ఞలేం కావాలి? ఇక పాండవుల బలపరాక్రమాలకు ప్రయోజనం ఏమిటి? ఆయుధం చేపట్టనని మాటిచ్చి నువ్వే ఆడిన మాట తప్పితే ఇక ఈ లోకంలో సత్యధర్మాలకు స్థానం ఉంటుందా? నా మాట విని బావా, ఈ ఒక్కసారి నన్ను మన్నించి రథం అధిరోహించు. ఈ భీష్ముని ప్రతాపం ఏమిటో, నేను దావానలమై ఈ కౌరవ సైన్యాన్ని ఎలా ద్రహిస్తానో చూద్దు గాని. సరే, నీ బల పరాక్రమములు చూపించి అన్న మాట నిలబెట్టుకో. పద. నా ఆశ నిరాశ చేస్తూ కదా ఆనందగోప, ప్రారంభమై 9 రోజులైన రేపైనా భీష్మాచార్యుని ఆటోకం అంత ముందించిన కానీ ప్రయోజనములే. స్వేచ్ఛా మరణ వర ప్రసాది అయిన ఆ మహావీరుని నిద్రించుట సాధ్యము కాదేమో. సాధ్యమే. తాను అసహించుకుని వీరుడెవరైనా యుద్ధరంగమును ఎదురైనచో దృష్టి మరల్చుకుందునని తాత నాతో చెప్పి ఉన్నాడు. ఒక్క క్షణము దృష్టి మరల్చిన చాలు, నిశాత సాయకములతో తాతను ధరణీగతుడం చేసేదను. కానీ ఆయన ఎవరిని అసహించుకున్నాను? అంగనలను అంగనా పూర్వులను ఆడుదుగా జన్మించి మధ్య మగతనము పొందినవాడు. నా కుమారుడు శిఖండి అంటివాడి తరను ఉభయ భ్రష్టురాలనిగా చేసిన భీష్ముడిపై పగ తీర్చుకునట అంబయ్యే అట్లు జన్మించి శాంతనముని అంత ముందించుటకు ఒకే ఒక్క సాధనం శిఖండి. భీష్మాచార్య, నీ పాలిట మృత్యుదేవతను వచ్చాను చూడు. ఇవి శిఖండి బాణాలు కావు, ఈ మర్మ భేదకాలు అర్జున్ని బాణాలు. అంగనా పురుగుణ్ణి అడ్డు పెట్టుకుని ఈ తాతను వధింపచూస్తున్నావా అర్జున? పాపము ఆధారము లేక తాతగారి తల వాలిపోతున్నది దుశ్శాసన. శకుని, ఈ కార్యము వానికి సాధ్యము కాదు. ఈ శస్త్రైక జీవి శ్రమనకు ఆధారము ఏర్పరచు. వేదనతో దేహము ఉడుకుచున్నది. ధనంజయ, తప్పిక తీర్చు. అటులనే తాత. పవిత్ర పాతాళ గంగాజలముతో
నా సేద తీర్చితి సంతోషం నాయన. పితామహ, శత్రువ సంహారము సమర కర్తవ్యము కనుక నీపై బాణములు ప్రయోగించి తిని నన్ను మన్నించు. నాకు శుభమునే చేకూర్చితివి అర్జున. ఎన్నడు జన్మించితిను, ఎంత జీవితమును గమనించితిను, ఎన్నటికి నీ మోక్షమే లభించదేమో అని చింతించితిని నాకు విముక్తిని కలిగించితివి పలుకున. పరంధామ, కృష్ణార్జునులు మీరిరువురు నరనారాయణులు. మెరికిన నా జన్మ ధన్యము, నాకు ముక్తిని ప్రసాదించవయ్యా. స్వచ్ఛంద మరణ వర ప్రసాది ఉత్తరాయణ పుణ్యకాలము సమీపించు వరకు నిరీక్షింపు, మోక్ష పదము లభించు. ధన్యుడను. ఎవరు? భార్గవరాముని శిష్యుడు కర్ణుడా. శాంతనవ, నన్ను అర్ధరథునిగా ప్రకటించినందుకు ఆవేశపడి మేము తోలనాడితిని, నన్ను మన్నించుము. అర్ధరథుడనుట నిన్ను కొంచెపరచుటకు కాదయ్యా, అటులైనను నిన్ను నమ్ముకున్న సుయోధనుడు యుద్ధ పరాన్ముఖుడగునేమో, ఈ భరతవంశక్షయము నిలుచునేమో అని ఆశించితి. నీవే అర్ధరథుడవైనా ఈ లోకమున ఇంకా మహారథులెవరయ్యా? నీ వాత్సల్యమునకు కృతజ్ఞుడను. ఇక నా మిత్రుడు నా ప్రాణము రారాజునికే యుద్ధరంగమున ప్రవేశించును, నన్ను ఆశీర్వదించుము. అటులనే కానిము, నీ బలశౌర్యములే ఇడుగడయైన సుయోధనుని విశ్వాసము వమ్ము కానట్లు పరాక్రమింపు. కృతార్థుడను. రేపు ముందుగానే అర్జునుని రణమునకు మేము ఆహ్వానించు. మా సంసప్తక సైన్యములతో సాయంత్రం వరకు అర్జునుని నిరోధించు. భరాసు శర్మ ఫల ఇతడవన్న నీవే. గురుదేవ, రేపు మీ ప్రతిజ్ఞ నెరవేర్చి తీరవని తప్పక. శత్రు దుర్భేద్యం కృష్ణార్జునుల పరోక్షమున పాండవులెవర్నూ దాన్ని భేదింపదు, విజృంభించి ధర్మరాజును బంధించదు. తండ్రి మామా దగ్గర విడు, దోణులు తోడిపోరు, పగతురు పన్నినది పద్మయుగం. నీవు ఛేదించుటే కానీ వెడలి వచ్చుట ఎరుగవు. స్వదైక పుత్ర, నీ వంటి నిరంకుశుల్ని దురంధరులైన శత్రువులతో యుద్ధమునకు ఎట్లు పంపగలను కుమారా? కాలకేయాది నివాత కౌతులను నిర్దించి అమరేంద్రుని శివాసన అధిరోహించిన వీరార్జునుడి పుత్రుడనా? అనుమానించగా నన్ను ఆశీర్వదించి పంపము తల్లి. ఎట్లు ఆశీర్వదించు? ఏ విధిని విశ్వసించి పంపు? అడుగుల పారాయణైనా ఆరలేదు, ఏ ముద్దు ముచ్చటా తీరలేదు. నీవు లేక జీవితమే లేని నీ భార్య గర్భవతి ఎక్కడ వీడిపోవుదువయ్యా. అత్తయ్య, వీర పత్నిగా నీరాజనమిచ్చి భర్తను యుద్ధభూమికి పంపించే అవకాశం నాకేనాడు లభి? నా అదృష్టాన్ని కాదని వద్దయ్య. Thank you.
రమ్ము భీమసేన రమ్ము. ఓరి బాలక, నీ మదం అడగించదా. నిలువుమరా పులువ, నిన్ని రణభూమికి బలిపెట్టి నేను ఈ కురుక్షేత్ర సంద్రమునకు భద్రవాక్యము పలికెదను. నన్ను ఓడించడం మీ తరం కాదు. ఈ అభిమన్యుని ఓడించట కష్ట సాధ్యముగానున్నదే. అర్జునుడినే మించిపోయాడు ఈ పిల్లపిడు కాదు పిల్లల పిడు. ఇప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. వీరి చేతిలో మనందరి మరణము సత్యం. ఆ వీరుని చేతిలో విల్లుండగా మనమేమియో చేయదాలం. అది సుమృతము శల్య. ఎటులైనను అతన్ని నిరాయుధుని చేసినట్టు అతి సులభముగా కర్తయ్యవచ్చు. గాంధార రాజా, ఇది ఏ ఒక్కరికి సాధ్యము కాదు. అదుగురు కలిసి చేయవలసిన పని. అవును మిత్రమా. సోదరులకన్నాడు ఎట్టి అపాయము సంభవించదు అర్జున. మరి ఈ శోక వాతావరణమునకు గతమేమి? అదే నాకు సైతము బోధపడతలేదు. ఏమి జరిగినది? ఎందులకు ఆ కన్నీరు? మాట్లాడరేలా, సమాధానము చెప్పరేమి? శిబిరం నందు అడుగడిన తక్షణమే ఎదురుకు అభిమన్యుడు కనిపించడేమి? దర్శన మాత్రమున సమర క్లేశమును మరపింపజేయి. వీర సుందర సుచిర మూర్తి, బాహువీర్య పడశౌర్య స్ఫూర్తి, హరి మేనల్లుడు అభిమన్యుడు ఎక్కడ? ఏమి భయంకర మౌనం! ఈ నిశ్శబ్ద నిధిలో నా గుండెలు తలడిల్లుతున్నది. మనకు శంకాశంకులం అవుతున్నది. ఎక్కడ అభిమన్యుడు? మన అభిమన్యుడు ఇక లేడు. మనం ఎంత ఆక్రోశించినో వినిపించని స్వర్గము నాకు నిర్గమించినట్లు. అన్నయ్య, ఏ కాలమునందేమి జరుగును, ఎవరి మనసునందే ఊహలుండును.
సర్వము తెలిసిన త్రికాల వేది నాకు ఈ గర్భశోకము నేల కలిగించింది పద్మయూహమునందు తొచ్చుటే కాదు తిరిగి వచ్చుట వినలేకపోతివి కదా నా బిడ్డ కృపాహీనులైన ఆ కౌరవుల కక్కసత్వము వనైపోయినాడు నా కంటి వెలుగు నటించింది నా బ్రతుకి అమ్మా సుభద్ర వరడే కాల పరిపాకమునకు ఎవరు కర్తలు మమతానురాగములు మానుష బంధములు విడిచి నీ పుత్రుడు వీర స్వర్గం అలంకరించినాడు నీవు వీరమాతవు దుఃఖించరా ఎవరు నేను లేని తరుణమున అభిమన్యుని యుద్ధమునకు ప్రేరేపించిన ఎవరు ఇద్దరు పెద్దలుండగా పసివాణిని మృత్యుముఖమునకు పంపుటకైనా మీరు ఆయుధములు ధరించినది మహావీరులని బిరుదములు వహించినది శక్తి ఆ కార్యము చేసి తిరి భీమసేన వాళ్ళు పిండి చేయు నీ గదా దండము వమ్మైనదా నకుల నీ శత్రు భీకర కరవాలము పదులు వీడినదా నీ బుద్ధి విశేషమేమైన సహదేవా వృత్తులు మీరైన బాలకుని యుద్ధమునకు పోరాదని వారింపవలదా అర్జున ఇందు ఎవరి దోషమును ద్రోణ ప్రతిజ్ఞకు భీతిని అభిమన్యుని పద్మేక విచ్ఛేదనమునకు నేను పంపిణి కుమారుని మరణమునకు బాధ్యతను నేనే ఈ స్వార్థ పదును నీ ఇష్టం వచ్చినట్టు సత్యం శిక్షించుటవనైక ధనుత్తరుడైన కుమారుని పోగొట్టుకున్న ఈ నిశ్చేజుడు దివ్యాస్త్ర సాధన సంపత్తి కలిగి బిడ్డను రక్షించుకోలేని ఈ నిర్వీర్యుడు ఏమని శిక్షించగలడు ఎవరిని శిక్షించగలడు బావా విచారించుకు నీకు చెప్పవలసిన పని లేదు కానీ రాచబిడ్డకు మరణంబు రణమునందు తప్పదని నిర్ణయించిది ధర్మ విధులు పలువురం జంపి చచ్చి వగవనేరికి నీ వంటి వాడు పార్థ చతుస్సాగర పర్యంత ధరణీ మండలము ఎవడు శాసించునని ఆశిస్తితిమో అట్టి అభిమన్యుడు లేని లోకమున ఈ శోక విషాదములతో మాత్రము నాకు నిమిష్టమేముందని ఈ లోకమే నాకు చకటి యుద్ధముల ప్రసక్తి లేదు విజయములపై ఆసక్తి అంతగా లేదు కుమారుజీయుడే నాకు శరణ్యం అభిమన్యు ఎంతటి దుర్మరణ మనకు లోనైతివయ్యా అదొకటై నిన్ను చుట్టుముట్టినప్పుడు ఎంత రోషించితివో మామ రక్షించు తండ్రి కాపాడుమని ఎంత ఘోషించితివో లేదు లేదు అటులన్నటికి నీ కొరడు నా బిడ్డ పౌరుషశాలి అద్వితీయ పరాక్రముడు నిక్కము ఒక్కానించితివి అర్జున నీ కుమారుని పరాక్రమము అద్వితీయం ఆ ఆదిశేషునికైనా వర్ణింపనలవి ద్రోణ కృపాశ్వత్థామ కర్ణశల్య దుర్యోధన దుశ్శాసనాది బృహత్పలాది వీరుల వేలాదికి సంహరించి ఒక అక్షోహిణికి పైగా కౌరవ సేనను హతమార్చిన వీరాది వీరుడు ఇంతటి పరాక్రమముతో విశ్రమించిన కుమారుడు పలువురు చేత సిక్కినప్పుడు మీరందరూ కుమారుడు వెంటనే మేమును పరిక్రమించింది కానీ మాకా సైంధవాప్సదుడు అడ్డుపడేది శివుని వరం వలన మమ్ము నిరోధించగలిగాడు సైంధవుడా ఆ కుమారుడు నిస్సహాయుడై దిక్కులేని తావు చచ్చటకు కారణము ఆ నీచుడా ఓ సైంధవ హతకుని సంహారముతో కాని నా మేనలోని మరణమున ప్రతీకారం కాదచ్చు అనిమిష దైత్యకిం పురుషులాది గనౌవరు వచ్చి కాచినం దునుముదు నెల్లి సైంధవుని తోయజమిత్రుడు గుంక కుండమున్న నరవరేణ్యా
నేననలము సొచ్చువాడ నృపులందరు చూడగా గాండి బంబుతో శత్రువుని ఎదిరించకుండా తప్పించుకుని వెళ్ళడం భావ్యమా బావ? గురువు శత్రువు ఎలా అవుతాడు బావ? భీమసేన, నీ తమ్ముడు నాకు నమస్కరించి వెళ్ళాడు, మరి నీవు నమస్కరిస్తావా తిరస్కరిస్తావా? ఈ భీమసేనుడు విరోధికి నమస్కరించుట నా భారతవాసం మహిమచే మాయము చేసేదన్న. ఎవడు రా ఈ భగదత్తుని రక్తము చూసినది? వీరులు కాకుండా అర్జునుడు ఎట్లు రాగలడు? రాడు రాలేడు. ప్రతిజ్ఞాభంగమై గాలే నిప్పుల్లో కాలిపోతాడు. ఏది సునృతమో నాకు మాత్రం భయంతో ఊపిరాడుకున్నది. నీకు మరీ భయంగా ఉంటే కొంచెం మధు సేవించునాయన గుండెలు బూట్లో పడతాయి. ఈ రోగ అర్జునుడిని నేను చూపు చూస్తాను. లెస్సబలికితివి తిరిగ నాయన పుత్ర, ఆ మధు సంగతి చూడు. అర్జునుడు వచ్చున్నాడు. అర్జునుడా, తాగే మధు? ప్రతి గిన్నెతో ఎంత మధువైనా సాయించడు. వాలిపోతున్నది బావా, త్వరపడు. అందరు వీరులతోనైనా పోరాడగలను గాని కాలముతో ఎట్లు పోరాడగలను బావా? ఎటులను నేను చూచేదను. నీవు విచారించదు, సూర్యాస్తమయమైనట్లు భ్రమ కల్పించదను. యుద్ధం పూర్తయిందని సైంధవుడు బయటపడతాడు. తక్షణమే వాడి తల నరకు. ఆ శిరస్సు భూమిపై పడనీయక శమంత పంచకంలో ఉన్న వాని తండ్రి వృద్ధక్షత్రుని ఒడిలో పడినట్లు చేయి. ఆ పని ఒక్క పాశుపతంతోనే సాధ్యం. ఆ మహనీయాస్త్రము ధ్యానించి సిద్ధంగా ఉంది.
అవతరించాడు అర్జుని మరణం సత్యం సూర్యుడు అస్తమించాడు అర్జునుని అగ్ని ప్రవేశంతో పాండవుల ఆశాభావుడు కూడా అస్తమిస్తాడు విజయం మనదే అర్జునుని అగ్ని ప్రవేశం చేయాలి నమ్మిన భృత్యుడేని నీవు పశుపతి అస్త్రంబవేని దీని సింధుపతి తండ్రి దోయిలి చేర్చుమమ్మ వసుధ పడకుండ ఓ పాశుపతమ నీవు ఇదంతా శ్రీకృష్ణుని మాయాళ్ళుడు మాయను మాయతోనే జయించాలి రాత్రి యుద్ధం ప్రకటించిన ప్రయోజనము ఉన్నాడుగా మన అలంబసుడు రాక్షస మాయను మించినదేమున్నది మంచి యోచన అలంబస నీ తండ్రి జటాసుని చంపిన భీమునిపై పగదీసుకునే అవకాశం వచ్చింది నీ మాయను ప్రయోగించి పాండవులను మరణ హోమం చేయి రాక్షసాధమ నీ తండ్రి వద్దకే నిన్ను పంపిస్తాను కలుసుకో ఆగు భీమసేన ఇది రాత్రి యుద్ధం రాక్షసమాయన రాక్షసమాయతోనే జయించాలి నీ పుత్రుడు ఘటోత్కజుని స్మరించు పుత్ర ఘటోత్కజ ఏమి ఆజ్ఞ అలంబసుడు మన సేనను అల్లకల్లోలం చేస్తున్నాడు వాణ్ణి అంతం చేయి అలంబస నన్ను హ్రస్వరూపుడుగా మార్చడవా ఇప్పుడే మాయమై నీ ప్రాణమును తీసేదా నీ తరము కాదురా తులువ నీ అదృశ్యమగుటకు ముందే మాకు ఆహారము కాబోతున్నావురా ఇంద్రుడి శక్తి ఆయుధంతో విని ఆ శక్తి అర్జునుడి కొరకు దాచి ఉంచాను అర్జునుడి సంగతి తర్వాత ముందు వీణంతం చేయిపోతే తెల్లవారేలోగా మనమే అంతమైపోతాం చెండాడే
గురుడ సత్యమాడకున్న గురుడ స్తమించడని హరి పలికే అదే సమయమున భీముడు చంపెను అశ్వత్థామాహ్వయ ధరిణి అశ్వత్థామాహత కుంజర అనెను విధి లేక ధర్మాత్మజుడు శోక భారాన కురుడస్త్ర శస్త్రాలు ధరణి పడవేసే దృష్ట జుమ్నుని మనోభిష్టమ్ము నెరవేర గురునిపై లంఘించి శిరము ఖండించే ద్రోణాంతమును గాంచి కౌంతేయ ప్రథముండు అంతరంగమునందు కొంత శాంతించే సింహము గురు వృద్ధ కుంజరము కూలనని కురురాజు కుమిలి దురపిల్లే ద్రోణ దుర్మరణానికి అశ్వత్థామరెంటవ రుద్రుడై అగ్నిముఖ నారాయణాస్త్రము నంపె పాండవ సేనపై రాధేయుడు కాదు నాయన నీవు కౌంతేయుడువే తొలి కాన్పునే దూరం చేసుకున్న ఈ దురదృష్టవంతురాలికి నీవు సూర్య భగవానుని కరుణాప్రసాదం తర్ణ అఖిల లోకాలకు వెలుగునిచ్చే భాస్కర దేవుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని చీకటి చేసిన మాతృమూర్తివి నీవేనా తల్లి అరమర లేక పశుగంధుని గంగ కర్పించిన కరుణామయవి ఈ కౌరవ సేనాపతిని ఆశీర్వదించడానికి వచ్చావమ్మా అభిమానపడి ఏనాడు నీ జన్మ రహస్యాన్ని దాచాను ఆనాడే నిన్ను ఆశీర్వదించే అర్హతను పోగొట్టుకున్నాను నాయన అభిమానం నీ అభిమానం ఎంతటి విపత్తు తెచ్చిపెట్టిందమ్మా నేను కౌంతేయుడనన్న నిజం ఆనాడే తెలిసి ఉంటే రారాజు నన్ను చెరదీసేవాడా నా అన్న చూసుకునే పాండవులతో కయ్యానికి సిద్ధపడేవాడా ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం సంభవించేదా నిప్పు లాంటి నిజాన్ని దాచి కురు వంశ కల్లోలానికే దారి తీశావు కదమ్మా సత్యంత్రం లేని పరిస్థితుల్లో చేసిన పనికి పరిణామం ఇంతటిదని ఊహించలేకపోయా నాడు ఊహించలేకపోయినా నేడు ఈ రణయజ్ఞంలో ఎందరు వీరపత్తుల్లో మాంగళ్యాలు మసైపోతున్నావు ఎందరు వీరమాతలో గర్భశోకంతో కుమిలిపోతున్నారో కళ్ళారా చూస్తున్నావు కదా ఈ ప్రవహించే రక్త నదులకు నీ ఒక్కతే అభిమానం కారణమైంది స్త్రీ హృదయం అమృతమయం అంటారే ఇంతటి పాషాణం ఎలా కాగలిగిందమ్మా కాక తప్పలేదు నాయన ఒక క్షణం ఎంతగా మురిసిపోయాను మరుక్షణమే నా బిడ్డను కానీనుడు కానీనుడు అంటూ లోకులు కాకుండా పొడుస్తారని ఎంతగా కుమిలిపోయాను కన్న ప్రేమకు కట్టుబాట్లకు మధ్య ఈ తల్లి హృదయం ఎంతగా పరితపించిందో నీకెలా వివరించింది ఆయన భగవత్ ప్రసాదంగా నిన్ను పెంచుకునే వారి ఎవరిదరికైనా చేశామని ఆ గంగామ్మ తల్లిని ప్రార్థించి నిన్ను అప్పగించానయ్యా గురుకుమారుడు అస్త్ర విద్యా పరీక్షలో సాక్షాత్ సూర్య భగవానుడి లాగా ప్రత్యక్షమై నీవు అర్జునునికి ప్రత్యర్థిగా నిలబడినప్పుడు నిన్ను చూడగలిగిన ఆనందానికి పొంగిపోయాను అన్నదమ్ముల వైరానికి కృంగిపోయాను నాటి నుంచి సుఖ దుఃఖాల మధ్య నలిగి నలిగి గుండె బలహీనమైపోయింది ఈ మాతృహృదయ పరివేదన నేను భరించలేనమ్మా కన్న తల్లి కోసం ఎన్నాళ్ళుగా నేను పడ్డ మనస్తాపం ఈనాటికి తీరింది చాలమ్మా చాలు ఈ జన్మకి తృప్తి చాలు అమ్మా యుద్ధ రంగంలో జయమో పరాజయమో ప్రతిక్షణం మృత్యు వెన్నాడుతూనే ఉంటుంది మరల కలుస్తామో లేదు ఏం చేసి నన్ను మాతృ రుణం తీర్చుకోమంటావో చెప్పు చెప్పమ్మా ఏమి చేయమని చెప్పగలను నాయన నిన్నింత వాణి చేసిన సుయోధనుని విడిచి నీ సోదరులతో చేరమని ఎలా చెప్పగలను నీ సోదరుల పోరాటంలో ఎవరు ఎవరి చేతిలో మరణించినా నేను భరించగలనా
గర్భశోకం కలగకుండా అభయవు నాయన. అమ్మా, కర్ణుని చేతిలో అర్జునుడు, అర్జునుని చేతిలో కర్ణుడు తప్ప ఇంకెవరి చేతిలోనూ ఎవరూ మరణించరు. మిగిలిన నలుగురు నా చేత చిక్కిన నీకు గర్భశోకం కలిగించని వాగ్దానం చేస్తున్నాను. నాయన, కర్ణ, కర్మగుణంలో నీకు నీదే సాటిగా, నీ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది నాయన. అమ్మా, యుద్ధంలో అర్జునుడు గెలిస్తే నీ కుమారులు లోకమెరిగిన పంచపాండవులు, నేను జయించినా నీ కుమారులు ఐదుగురిని. యుద్ధ సమాప్తి వరకు నా జన్మ రహస్యాన్ని ఎవరికీ తెలియనివ్వు. మనుషులు దూరమైన, మనసులు చేరువైన తల్లి కొడుకులుగా మన కథ చరిత్రలో మిగిలిపోని. చూశావా అర్జున, కర్ణుడు ఎంత పౌరుషంగా పోరాడుతున్నాడు. అటు పోనివ్వు బావా, ఆ పౌరుషం ఏంటో చూద్దాం. కర్ణనందన, ధైర్యంగా నిలబడి యుధిష్ఠిరుడనే పేరు సార్థకం చేసుకో. ఈ వాచాలతకి ఇదిగో నా సమాధానం. బ్రాహ్మణ ధర్మమే గాని క్షాత్ర ధర్మం తెలియని వాడవు ధర్మజ. వీరుడెన్నడైనా విరోధికి వెన్ను చూపుతాడా? మిగిలిన నలుగురు నా చేత చిక్కిన నీకు గర్భశోకం కలిగించని వాగ్దానం చేస్తున్నాను. చనిపోయిన వారిని చంపేంత హీనుడు కాదు ఈ కర్ణుడు. వెళ్ళు ధర్మజ, వెళ్ళి నీ తమ్ముడు అర్జునుని అండన ప్రాణాలు కాచుకో. అల్లుడు, నన్ను చంపుతావా? విషవృక్షానివి, నిన్ను చంపకపోతే ఎలా మామా? అది సుందృతమే కాని అల్లుడు, మా సైన్యం పూర్తిగా నశించినట్టేనా? దాదాపుగా. అది సరే, మీ సైన్యంలో కూడా చాలా మంది చనిపోయారనుకుంటాను. నువ్వు పెంచిన కలహం చావడానికి కాక బ్రతకడానికా మామా? ఇక నా అవతారం సాధించవచ్చు, చంపే. నీకు బండమేల. ఏమి, నిన్నే కాక ధర్మరాజును కూడా అవమానించాడు ఆ కర్ణుడు. ఆ కర్ణుడి అహంకారానికి తగిన ప్రతీకారం చేద్దాం. రథం ఆ రాధైన వైపు సాగినవు బావా. చిన్న విజయం లభించినంత మాత్రాన ధర్మజ భీములనే పరాభవిస్తావా? అల్పుడా, ఇప్పుడు నువ్వు చూస్తుండగానే భీమసేనుడు దుశ్శాసనాన్ని చిత్రరథ చేస్తాడు. తీరుడు అయితే కాచుకో. దుష్ట దుశ్శాసనని కనపేర్చితని. నీ ప్రతిజ్ఞ నెరవేర్చితని పాంచాలి. పాంచాలి కేశాంబరాకర్షణ మహాపాతకి హృదయ రుధిరమేనా ఇది? రక్త సిక్తములైన ఈ హస్తములు నా మనోమందిరమును ఆనంద కందరితము చేయి మందార పుష్పముల వలె గోచరించుతున్నవి. ముడుబుడు, ఈ రుధిరముతో నా శిరోజములను తడవలేండు. మరవడు. ఆ
తల్లిలా భరించేదానివి. నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? ఇది పరీక్ష కాదు కర్ణ, ఆనాడి శాప ఫలం. ఈనాడు అనుభవించక తప్పదు. అరదముని కృంగే రథమందొకరు ఒక్కరు నేల మీద సంగరమొనరిల్తురెట్లు త్వరగా రథ చక్రములెత్తుకుందు వీతరథుని తోడ కోరుట అధర్మము కావునా చెప్పుచూటిగాని రథము లేకపోయినను నీకును శౌరికి సంకి కాదుసు. తెలిసినది మారణ ధర్మమే కాని మారని ధర్మము కాదు. అయినను నీవు ఏ పాటి రణధర్మమును పాటించేది? సిగ్గు బిడియము లేక ధర్మము మాట తలపెట్టుతుంటుంది. ధనంజయాత్మ దుగుసుట ధర్మమా కొడుకు కుర్రల గుంటిని లక్క ఇంటిలో గాల్చుట ధర్మమా కనులుగానక ద్రౌపది చీరలెల్ల నాడొల్చుట ధర్మమా అలదురోదర మందలిగెల్పు ధర్మమా దుర్యోధన, నా యావచ్చక్తి వినియోగించి చేయగలిగినంత చేసితిని. నీ కోరిక తీర్చలేకపోతున్నందుకు నన్ను మన్నించు. కర్ణ, రథచక్రము ఎత్తగలుగుట అసాధ్యం. రణము చేసేదవా తొలగిపోయేదవా? సంకోచించక అర్జున, ఆగర్భ శత్రువు కర్ణుణ్ణి తక్షణమే అంతం చేయి. విరధుణ్ణి ఎలా చంపమంటావు బావ? నీ కుమారుడు అభిమన్యుణ్ణి విరధుణ్ణి చేసే చంపా. ఆనాడు కురుసభలో నువ్వు చేసిన ప్రతిజ్ఞ గుర్తు చేసుకో.
అధర్మానికి అధర్మమే సమాధానం. అనుమానించక వెంటనే అంతం చేయి. చూడగభస్తిసూనుడు ప్రచండ పరాక్రమశాలి అస్త్రకోదండ కళావిశారదుడు ఉదార గుణాఢ్యుడు దాతగా ధరామండల మందు వేగు అసమానుడు మైత్రికి మారు పేరు కర్ణుడు గతించే ఆత్మగత రూపము సూర్యునిలో లయించగను ేయము కాలేదా? సంతోష కారణము కాదా? ఒక మహావీరుని దుర్మరణము సంతోష కారణం ఎట్లకును ద్రౌపది? మహావీరు అధమలకు ఆలి అని ఈ అగ్నిపుత్రిని అవమానించిన అధమాతము కురుక్షేత్ర సంగ్రామమునకే మూలకందమైన మహాపాతకు. వారి మరణము ఎవరికైనా సంతోష కారణమే కదా. ఎవరి సంతోషము ఎవరికి దుఃఖము? అతడు పాతకుడు. పాతకులతో కలిసి బ్రతికే అగత్యము పట్టించిన అతని తల్లే పాతకులారు. నీకెట్లు బోధపడదు ద్రౌపది. ఆ దురదృష్టవంతురాలిని ఈ భూదేవి కూడా క్షమించదని నీకెలా చెప్పగలను? ఇదిగో అలకులిచ ధ్వజాంచితములైన పాదముద్రలు. తప్పక దుర్యోధనుడు ఈ ప్రదేశమునకే వచ్చి ఉండు. అయినతో ఈ మడుగునందే దాగి ఉండు. జలస్తంభన విద్య నేర్చిన వాడు కదా. ఈ అగాధమైన ద్వైపాయన హతము నుండి ఇప్పుడు ఆ భయాత్తుని బయలుపరచుటెట్లు? బయల్పరచవలసిన అగత్యం ఏమున్నది? వాని నీమడుగు నుండే మట్టు పెట్టదను. జాలరులు చేపల పట్టిన రీతిగా దురాలంభుని నిన్ను నా భుజ బలంబున లేని పట్టెదన్ గృహంశ నాశక దుర్యోధన హతక. భీమసేన, నీ ప్రయత్నము వ్యర్థము. జలస్తంభన విద్యచే దుర్యోధనుడు తన చుట్టూ నిర్మించుకున్న రక్షా కవచమును బలప్రయోగముతో భేదింపజాల ఓటు మాటలతో రెచ్చగొట్టవలే. అభిమాన ధనుడు కదా, బయల్పడక మాన. ఓయి సుయోధన, బ్రతికినన్నాళ్ళు రారాదుననిపించుకొందునంటివి. పరాక్రమించవలసిన తరుణమున తిరిగి పొందవల యుద్ధరంగమును వీడుటకేనా నీ రారాజ బిరుదము? ఓరునకు దంకి పారుబోతువై మడుగున తాగి ఉండుటేనా నీ అభిమానము? సోదరా సుయోధన, చచ్చిరి సోదరు సుతులు చచ్చిరి, చచ్చిరి రాజులెల్లరూ ఈ కచ్చకు మూలకందమగు కర్ణుడు మామయు చచ్చిరి. ఈ గతి పచ్చని కొంప మాపితివి బాపురే కౌరవనాథ. నీ సగం బిచ్చద జీవితేచ్చగలదేని బయల్పడుమయ్యగ్రకుణ. ధర్మనందన, ఏకఛత్రముగా సకలక్ష్మామండలిని శాసించిన సుయోధన సార్వభౌమునిక నీవు పిత్తమసగ సాహసించుట నేనే రాజ్య పరిత్యాగము నచ్చితిని. ఇక స్వేచ్ఛగా ఏలుకుం. శత్రుశేషముండగా రాజ్యమేలుట శాస్త్రసమ్మతము కాదు దుర్యోధన. మడుగులో నికృష్టముగా బ్రతుకుట కంటే రణమునందు వీరమరణము మేలు.
రమ్ము లేదసమునకు దంకితిని దాసోహమని ప్రకటించును ఏమంటివురా మూర్ఖ ఇదే ఒత్తుజుంటిని కాచుకో ప్రతివీర మదాంధ గంధ సింధుర విదలన కదా ప్రహార విహారి అయిన ఈ సుయోధనుడు కవనమునకు జంకుటయా దందమునకు బాధ్యాయమైన నా గదా దంద నిగో ఉన్నయదికేల ఎవరు వచ్చిన రెండు మీ ఏగురందు ఆలమున రాజరాజోళమాసగొలడు మీ ఐదుగురైనను సరి ఐదుగురతో పోరాడవలసిన అగత్యము లేదు సుయోధన మాలో ఒక్కరిని ఎన్నుకుని నీ ఇచ్చ వచ్చిన రీతిని యుద్ధము చెయ్యి నీవు జయించినచో ఈ సర్వము సహారాజ్యం నీది ఓడినచో మాది ధర్మనందన నీ ధర్మవర్తనమునకు సంతోషించితిని నిన్నో క్రీడినో కబలలనో ఈ గదాయుద్ధమునకు ఎంచుకున్నచో నా గెలుపు తథ్యము కదా అయినను అట్టి అధర్మమునకి రారాదన్నడు పాల్పడదు నా గదారణ ప్రావీణ్యమునకు ఫలితము ఈ భీమసేనుని చుటై నీవు నన్ను కరతీర్చుతయా రాజ్య పరిత్యాగమును మిషతో నీట దాగితివి నీతో యుద్ధము చేయుటకే నాకు సిగ్గగుతున్నది ఒరి వాచాల పాండుకుమార కాదు కాదు వాయుకుమార పరిత్యజించి మౌనేంద్రులతోడి చెల్లికై ఏగిరి కానలకు ఎల్ల సౌఖ్యములు పొందిన వాడనౌట పరలోక సుఖమున కంటిగాక నీకు దిటవేది ఎంటినను కొంటివే మూర్ఖ కులావతం సమా గదాయుద్ధమున నాభిక్రింద కొట్టుట అధర్మమని నీకు తెలియదా ఎంత పాపమును కొడిగట్టితివిరా పాపము కాదురా తులువ వాంచాలని పరాభవించినందుకు ఫలితము భీమసేన ఎంత అఘాయిత్యమునకు పాల్పడితివి ఇతర ప్రాణిక లభ్యమైన సిరిచే ఏకాదశాక్షౌహితి సర్వవిధంబులం చెడి దురాపంబైన దైన్యంబుచే అతిశోచ్యత్వము చెందుగాక మనదాయాదుండు నీవింత హీనతగా చూతువే రాజరాజు ఇతని తన్న పాడియే మౌళిపై భీముడు చేసిన తప్పును మన్నించి మమ్మల్ని క్షమించు
ధర్మజ ఈ అప్రస్తుత నిర్వేదం ఇందులో శత్రు సంహారం సంపూర్ణమై సంతోషించవలసిన ఈ సమయమున ఎవరేనే ఇట్లా ప్రవర్తింతురా కంసదాసపుత్ర పాపము చేసి పశ్చాత్తాపపడుచున్న పాండవుల నేల వారించడం నీ ఉంచిన శత్రువ సంహారమెట్టిదో ఎవరెరుగను ధర్మాధర్మములను మానాభిమానములను విడిచిపెట్టిన భీష్మ ద్రోణాదులనే కాదు కర్ణ దుర్యోధనాదులనే కాదు ముల్లోకములను జయించవచ్చును పదుగురొక్కటై బాలుని చంపుట నిండు సభలో పడతిన అవమానించుట ధర్మములైన సుయోధన ఇప్పుడు మీ మాంస వలన ప్రయోజనమేమి కృష్ణ వేదశాస్త్రములను చదివితే మిత్రులను ఆర్జించి శత్రులను నిర్జించి ఈ భూమిని ఏకాతపత్రముగా ఏలితి ప్రజలను కన్నబిడ్డలవలే సూచితి అనేక యజ్ఞములు చేసి అర్థుల ఈప్సితార్థములు నిడేర్చితిని క్షత్రియోచితమైన వీరమరణముతో స్వర్గ ప్రయాణమునకు సిద్ధముగానున్న నాకేమి కొరవ నాకంటే నువ్వు సుకృతుడెవడు సర్వము నశించి శ్మశానము వలేనున్న ఈ భూమండలమును యుధిష్ఠిరుని చేతే ఏలింపుము కృష్ణ యుధిష్ఠిరుని చేతే ఏలింపుము